Good morning, sir. May I come in, sir? Welcome, my young man. Welcome. Take your seat. Thank you, sir. Any happy news? Yes, sir. Aerial survey dara, land samples adaranga, nen sekarinchina data prakaram, Attamadu area lo chala bhari ethana oil nilulu unnai. Details are here, sir. Good. Sir, my sincere feeling is, mana em matram alasyam cheyakunda akka drilling start cheyochu. Well done, my boy. I'm really proud of you. Thank you, sir. ఏం చేస్తే గురి తప్పడం అన్నది ఈ సాంగ్లియా నా జాతకంలో లేదు. వెల్కమ్ మిస్టర్ విజయ్. నా పేరే సాంగ్లియానా. నా వ్యాపారం ఆయిల్, నా ప్రాణం ఆయిల్, నా సర్వస్వం ఆయిల్. ఆయిల్ గురించి నువ్వు చేస్తున్న సర్వే వివరాలు నాకు ఇవ్వాలి. దానికి బదులుగా ఈ డబ్బు నువ్వు తీసుకో, 50 లాక్స్. ఇది కేవలం అడ్వాన్స్ మాత్రమే. ఫ్యూచర్ లో నీ కోఆపరేషన్ నాకుంటే ఇంతకు 10 రెట్లు నీ సొంతమవుతుంది. ఆ కాగితాలు ఎందుకని చూస్తున్నావా? అది నువ్వు తీసుకోబోయే డబ్బుకి రెసిట్ కాదు. అత్తమడుగు ఏరియాలో ఆయిల్ డిపాజిట్స్ ఏమీ లేవని నువ్వు ప్రభుత్వానికి పంపబోయే రిపోర్ట్స్, వాటి మీద నువ్వు సంతకం పెడితే చాలు. మిగిలిన వివరాలు నే ఫిలప్ చేసుకుంటాను. సంతకం పెట్టి డబ్బు తీసుకో. మరి ఎక్కువగా ఆలోచించకో. ఒక్కసారి అటు చూడు. చూసావుగా, నా గురి ఎప్పుడూ తప్పదు. సంతకం పెట్టు. ఒళ్లతోనూ గురిని మాత్రమే కొట్టగలవు. నేను సంతకం కూడా పెట్టగలను. ఇంకోసారి లాంటి ప్రయత్నం చేసినా, దేశ సంపదలు దోచాలని చూసినా, నా సంతకం నీ గుండెల మీద, నీ శవం సరిహద్దులు అవతల ఉంటుంది. మైండ్ ఇట్. అబ్బే, ఏం లేదమ్మా, ఏదో పీడకలు వచ్చింది. తింటి పట్టిన ఉండకుండా రాత్రి పగలు ఊళ్ళు పడుకు తిరుగుతుంటే పీడకలు రాక ఏమొస్తాయి? ఆ ముడుముడి వేయం చేస్తే కనీసం ఆ పిల్లైనా కట్టి పడుస్తుంది అనుకుంటే దానికి ఒప్పుకో. నేను పెళ్లి చేసుకోవటం ఎంతసేపమ్మా? నాకు తగ్గ పిల్ల దొరకటం పెద్ద కష్టమేం కాదు, కానీ నా బంగారమ్మకి తగ్గ కోడలు దొరకాలి కదా. ఏడ్సావులే, ఎప్పుడు పెళ్లి మాట ఎత్తినా ఇలాంటి కబుర్లు చెప్పి తప్పించుకుంటావు. అమ్మో, కోడల సంగతి తర్వాత, అవతల కొరమేడల టైం అయింది. అమ్మా, నేను స్నానం చేసి వస్తాను. రేపు రమ్మ, బట్టలు సర్దేవా. నేను రెడీ గురు, బట్టలన్నీ సర్దేశా. ఒరే సన్నాసి, అసలు నిన్ననాలు రా. నేనేం చేశానమ్మా? నెలల తరబడి డ్యూటీ డ్యూటీ అంటే ఊళ్ళు తిరిగే బదులు పెళ్లి చేసుకోమని నువ్వేనా వాడికి చెప్పొచ్చుగా? చచ్చిన కడుపును పుడతాను. త్వరగా ముడుముళ్ళు వేయం చేయరా. తాంబూలాలతో రెడీగా ఉండమ్మా. ఓవర్ టైం చేయించినా సరే గురుడికి పెళ్లి చేయించే బాధ్యత నాది. మామూలు టికెట్ కొని ఫస్ట్ క్లాస్ లో ఎక్కి కోరమాండల కొండపల్లిలో అవుతున్న ఎక్కినట్టవా? ఎంత ధైర్యం నీకు! బ్రతుకు మీద ఆశ ఉండే ఎంత పని చేసావా? ఆషామాషి కాదు, సెంట్రల్ గవర్నమెంట్. చావు తప్పదు. గాడ్ బ్లెస్ యు. హలో మాస్టారు, ఈ రోజు కోరమాండల్ కొండపల్లిలో ఆగుతుంది. ఏంటి బాబు సెలవు ఇచ్చారు? కోరమాండల్ కొండపల్లిలో ఆగుతుంది అన్నాను. ఆగండి ఆగండి ఆగండి, మీరు ఆగమంటే ఆగిపోవడానికి మీరు ఏమైనా రైల్వే మినిస్టర్ గారా, ఆయన కొడుకు గారా, లేకపోతే ఆయన బామర్ది గారా, చెప్పండి. ఏంటి అని పర్సనల్ దగ్గర రెచ్చిపోతున్నావు? ఆచడానికి వచ్చేది మా గురుడు ఆగుద్దంటే ఆగి తీరుద్దంతే. ఆగడానికి వీలు లేదు అంతే. ఆగి తీరుతుంది అంతే. ఎలా? ఇలా. గాడ్ బ్లెస్ యు. ఓ నాయన, నా రచిత బుక్ ఆపండి, వెళ్ళి ఆపండి.
రాసిన బుక్ అయ్యి బాబు నా రాసిన బుక్ నా ఉద్యోగం గాడ్ బ్లెస్ మీ అయ్యి బాబు నిజంగా మీరు దేవుడు అండి మీ నోటి మాట బెంబం అవును అత్తమాడికి ఇక్కడి నుంచి ఎంత దూరం రెండు అత్తమడుగు రారాణి రాజేశ్వరీదేవి ఆరి శిరోమణి రాజేశ్వరీదేవి అఖిల మాణిక్యం రాజేశ్వరీదేవి కర్రప్ప సర్వ రాజేశ్వరీదేవి ఇందాబో రాజేశ్వరీదేవి చెప్పండి పంచాయతీ అకౌంట్స్ ఆడిట్ చేసామమ్మగారు కాలువల పేరు మీద 3 లక్షలు కాలనీ పేరు మీద 2 లక్షలు వీధుల లెక్కల్లో 1 లక్ష మొత్తం 6 లక్షలు గాలంత అయింది ప్రెసిడెంట్ ఎవరో మీరు ఎలక్ట్ చేస్తే మేము అరెస్ట్ చేసి తీసుకెళ్తాం ఇదేం పద్ధతి కొత్తగా ఉందేమిటి అదంతే డబ్బంతా తినేది ఆవిడను శిక్షణ భవించేది మాత్రం ఆవిడ ఎవరిని ప్రెసిడెంట్ చేస్తే వాళ్ళు అవును మొన్న మధ్య వాడి వంతు నీళ్లు మన పొలానికి మళ్లించినందుకు ఎక్కువగా వాగాడన్నా ఎవడు వాడు నారాయణ అర్థమైంది ఈ సంవత్సరం బలహీన వర్గాల వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను అందుకే వాళ్ళ నాయకుడు ములకల నారాయణ్ని ఎలక్షన్ లేకుండానే ప్రెసిడెంట్ గా సెలెక్ట్ చేస్తున్నాను దళితుల నాయకుడు ప్రెసిడెంట్ ములకల నారాయణకి అరెస్ట్ కాబోతున్న ప్రెసిడెంట్ ములకల నారాయణకి అన్యాయం అక్రమం పడుగువాడి మీద మోపే భూస్వాముల పాదం ముక్కలు చేయాలి పేదవాడి పుట్ట మీద కొట్టే బూర్జువాల పీచమడచాలి అయిపోయాడు భూస్వాములు డౌన్ డౌన్ విప్లవం వర్ధిల్లాలి పాపం వాడు ఈ ఊరు వాడు కదే సింహాచలం కొత్తలుడు నీ సంగతి ఈ ఊరు సంగతి తెలియక నోరు జారాడు కొత్తలుడా అవునవును అయితే ఇంకెందుకు ఆలస్యం రే సత్కారం మొదలు పెట్టండి ఆగండి ఆవిడ కాళ్ళ మీద ఎందుకు పట్టం దౌర్జన్యంతో తిరుగుబాటు నాపడం వాళ్ళ తరం కాదు వాళ్ళ బాబుతరం కూడా కాదు రే వీళ్ళు బయటికి లాగేయండి ఆ వీరుడికి వీరతలకు దెత్తండి బూర్జువాల ఉనికినే సవాలు చేసిన ఈ ఉక్కు శరీరానికి వీర వసంతం పోసి సన్మానించండి రా నీ వీరత్వాన్ని ఇలా కాళ్ల మీద పడేసావేంట్రా తప్పైపోయింది క్షమించడమ్మా మరొకసారి నినాదాల మోత శ్రావ్యంగా వినిపించు విప్లవం డౌన్ డౌన్ భూస్వాములు జిందాబాద్ బూర్జువాలు వర్ధిల్లాలి ఈ రాజేశ్వరి దేవి అంటే రాజకీయ కిటుకులకి రాజధాని రా నా పాలిటిక్స్ తట్టుకోవడం మహా మహా వాళ్ల వల్లే కాలేదు ఆఫ్టర్ ఆల్ బచ్చా గడివి నువ్వెంత ఆరడుగుల ఎత్తు ఉంగరాల జుత్తు సింహం లాంటి నడుము విశాలమైన ఛాతి నా నవలా నాయకుడు ఇంకెప్పటికొస్తాడో నా నిరీక్షణ ఎప్పటికి ఫలిస్తుందో వారిని ఇది ఊరేనా ఒక్క ముద్దెట్టుకుంటే చాలు నా జన్మ తరించినట్టే ఒక్క కిసిచ్చిందంటే చాలు కాళ్ళ దగ్గర పడి చచ్చిపోను ఏం కరెక్ట్గా చెప్పారా మీలో ఎవరెవరికి నన్ను ముద్దు పెట్టుకోవాలనుంది అబ్బో ఆల్మోస్ట్ అందరూ మీలో ఎవరైనా వచ్చి నన్ను ముద్దు పెట్టుకోవచ్చు స్టాప్ స్టాప్ బట్ ఓన్లీ వన్ కండిషన్
నన్ను ముట్టుకోకుండా ముద్దు పెట్టుకోవాలి. వాట్? Yes. You should not touch while kissing me. Oh shit. ఏంటలా బిక్కమొహలేశారు? మీ వల్ల కదా? షీ, ఇట్స్ ఎ షేమ్. అవకాశం ఇచ్చినా యూజ్ చేసుకోలేకపోయారంటే ఈ హాల్లో సరైన మగాడు ఒక్కడు కూడా లేడన్నమాట. యూస్లెస్ ఫెలో. పదండి. హలో నాంచారమ్మా. ఏనున్నానే? ఏ ఊరు ఫేస్ బాబు మంది ముట్టుకోకుండా ముద్దు పెట్టుకోగలవా? యా. పెట్టుకోలేకపోతే? వెరీ సింపుల్. గురుడు ఆడిపోతే నువ్వు గురుడిని ముద్దు పెట్టుకో, నువ్వు ఆడిపోతే గురుడు నిన్ను ముద్దు పెట్టుకుంటా. నార్మీ బే. ఇదిగో నువ్వు ఓడిపోతే నా కాళ్ళు పట్టుకోవాలి. పట్టుకోవడం కర్మ, నెత్తిని పెట్టుకుంటాను. మరి నువ్వు ఓడిపోతే? నేను ఓడిపోతేనా? నువ్వు పెట్టుకోపోయే ముద్దు కాక బోనస్ కి ఇంకో స్ట్రాంగ్ కిస్ ఇస్తాను. థాంక్యూ. కాదు బే, డన్ డన్. 1 మినిట్. ఇదిగో నన్ను ముద్దు పెట్టుకున్నట్టు ఎలా అవుతుంది? దానికి నాకు సంబంధం ఏంటి? అంటే దానికి నీకు సంబంధం లేదా? లేదు. అప్పుడు దాన్ని నేను ఏం చేసినా నీకు అభ్యంతరం లేదా? లేదు. థ్యాంక్ యూ. దేనికి? అది నా బొమ్మ కాబట్టి. అంటే దానికి నీకు సంబంధం ఉన్నట్టు ఒప్పుకున్నట్టేగా? ఒప్పుకోపోతున్నా కదా. ఒప్పునను, ఒప్పునను. కిస్ హిమ్, కిస్ హిమ్, కిస్ హిమ్, కిస్ హిమ్, కిస్ హిమ్, కిస్ హిమ్. జిలేలే, జిలేలే, జిలేలే. అమ్మదీని జిమ్మదీయా, దమ్ములుంటే చూపవయ్యా. అలా తెచ్చిపోకు ఆకలో తినాకు. జిల్లెల జిల్లెలే జీనులేని కుర్రల్లే. జిలే
సిసలు బంగారం అతిరే ఆకారం మచ్చు పీచను ముగ్గుల తాంబూలం శుచిగా వచ్చాసో కంట అడిగి ఇస్తాను కంట అందుకే అమ్మి ఆశంత అడుగే ఇంకా కాసింత బచ్చాక సందేహిస్తూ కూర్చుంటారా జిల్లలే జిల్లలే జీనులే ని గుర్రంలే మది నిజ మదియా అలా రెచ్చిపోకు ఆకలి నాకు సారీ నాకు ఇప్పుడు మూడు లేదు తర్వాత పెట్టుకుంటాను రే బ్రహ్మో ఇది తీసుకున్న పక్కెళ్ళు ఆ కంచి సంగతి నేను చూసుకుంటాను ఈసారి వదలొద్దు గురు మోగిపోవాలంతే అవునే పువ్వా ఇప్పటికైనా ఓడిపోయినా ఒప్పుకొని పర్మనెంట్ గా మన ఒళ్ళో ఉండిపోతావా అన్ని అందుబాటులో ఉంటే అడిగేదేంటి రా చెప్తాను రాసుకో చెప్పు గురు ఎవడ్రా నువ్వు నా కూతురు కింద పడ్డానికి అన్ని గుండెలరా నీకు తల్లి కన్న బిడ్డ చుడుగాల్లో గుడుగైపోయాడు ట్యాంక్ బండి మంచి హుస్సేన్ సాగర్ లో పడ్డావు గురువాదండి గురు పేరా ఎంపి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎమ్మంటే ముద్ర అని అర్థం తెలియక తెగ మురిసిపోతున్నా ఆంటీ ఎమ్మంటే ముద్ర మరి ఎల్లంటే లేత ఓహో ఎమ్మంటే ముద్ర ఎల్లంటే లేత మరి పి అంటే ఓహో నువ్వు చెప్పదల గురు నాకు అర్థమైపోయింది ఏంట్రా నీకు అర్థమైంది చెబితే బాగుంటది గురు పి అంటే పాప ఓహో ఎంపి అంటే ముద్ర పాప ఎల్పి అంటే లేత పాప అని అర్థం అన్నమాట ఆ టైప్ లో మేనేజ్ చేసావా తపాష్ గురు పేరేంటి తల్లి ఎల్కే అంటే లవ్కింగ్ ఓహో నా ప్రేమ రాజు గురు నువ్వే పేరు పెట్టావు గురు టీ అంటే ఏంటి గురు టిక్కా కరెక్ట్ పేరే గురు నా తెలియక అడుగుతాను టీపీ ఎల్పీలు నీకు ఎవరంటే ఇష్టం ఇద్దరు నచ్చలేదు ఎంపీ నచ్చింది ఎంపీయా ఇదేం మొదట ఇష్టం మొత్తం ఈ సంవత్సరం ఆదాయం 9 లక్షలు అంటే 9 లాక్స్ శివరావు కొద్ది రోజుల్లో నువ్వు కోటీశ్వరుడైపోవటం ఖాయం వచ్చేస్తున్నాడు వీడికి ఆనందం వచ్చిందంటే ఎరగబొడుస్తాడు విషాదం వచ్చిందంటే బండ పూతులు తెడతాడు పూతులు పెట్టరు విషాదమే వచ్చేద్దాం ఏమైంది అన్నారు అదో లా ఉన్నారు ఏం జరిగింది ఏముందిరా ఇదంతా నా కర్మ నా తలరాత 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 ఈ సంవత్సరం 9 లక్షల ఆదాయం వచ్చిందా ఆ డబ్బు తీసుకొచ్చి ఉంటా పెట్టుకుంటే దొంగల పడి చావు కొట్టి లాకెళ్ళిపోతాడని భయంగా ఉందిరా ఇంగ్లీష్ సినిమాలో హీరో లాగా నా కొడుకు ఫేస్ లో ఫీలింగ్స్ అర్థమేసావు ఇదో కర్మ నీకు ఎయిడ్స్ వ్యాధి వచ్చి ఎండి నక్కలాగా ఎండిపోను కలరా వచ్చి కాళ్ళు చేతులు చచ్చిపడిపోను ఆ డబ్బులు బ్యాంకు లో వేయచ్చు కదండి బ్యాంకు లో వేస్తే ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు వస్తారా నాన్న ఓరినా ఊర పంది నాన్నారు మీది బుర్ర బూజు పట్టిన తుర్ర చేతిలో కర్ర ఆ డబ్బులు నలుగురు గెచ్చుకుంటే వడ్డీ వస్తుంది కదా అడ్డుపోయిన వాళ్ళకి వడ్డీలు ఇస్తే పంగనామాలు పెడతారా నాన్న నీకు గ్రీజ్ పోసి మేకులు తెగొట్ట నడి రోడ్డు మీద మీ మొల్తాడు తెగ మీ నాలుగు మీద కాకి రెట్టయ్యా మీ ఫేస్ ముందు కుక్క లెగ్గెత్త అంబ్రియా చుప్రియా కుప్రియా బొమ్మలు కంగురియా నీ చంప చుంబ్రియా కుల్ల కంగురియా హౌమ్య అయ్య అయ్య కమ్మరి కుమ్రియా కులుకు కుయ్యా అప్పుడు చిసుకుయ్యా అబ్బబ్బబ్బా ఇక తిన్నదంతా కక్కునే బదులు వాడి నిజం చెప్పేస్తే మీకు ఈ అవస్థ చెప్పేది కదా ఏమిటో నా బిడ్డ పండించవంత ఇలా బూడిదలో పోసిన పని రేపోతుంది నాన్న నువ్వు ఇంత కష్టపడిన ఈ విషాదాన్ని సంస్కృతంలో వ్యక్తం చేయకర్లేదు బాబు మనకంతా మంచే జరిగింది మంచా మంచి మాతాజీ ఆదాయం పెరిగితే మనం ఇంకో 10 ఎకరాలు పొలం కొనుక్కోవచ్చు కదా ఇంకా నువ్వు కొత్త కొత్త డ్రెస్సులు కొనుక్కొని అన్ని రిలీజ్ సినిమాలు చూడొచ్చు వరేమా బుల్లెట్ లెక్కంగా
ఊరు బయటపడేసి కొత్త స్కూటర్ కొనుక్కొచ్చినా. సారీ అన్నారు, నిజం తెలియక మిమ్మల్ని బండ బూట్లు తిట్టాను. తెలిసిన తర్వాత మాత్రం ఏం చేసావు? గొడ్డలు కొట్టాడు కొట్టావు. చిచి, అది కొట్టడం కదా అన్నారు, ఎంజాయ్ చేయటం. ఈ అమ్మకడు మాడ ప్రపంచంలో ఆనందాన్ని ఎంత గొప్పగా వ్యక్తం చేయగలిగిన ఏకైక వ్యక్తి నువ్వేరా. నా బతుకొచ్చారా? చెవులు జడ్డై బొళ్ళు జరింది. ఎందుకండి అన్యాయంగా బిడ్డను అలా తిడతారు? తిట్టగా ముద్దు పెట్టుకుంటారు. అసలు అమ్మో, నిన్ననాలి మన శోభనం రోజున నీకు ఆనందం ఎగదన్ని మడత కాజాలు ముక్కులో కుక్కి అగరత్తులు నోట్లో పెట్టి పాలన చెవిలో పోసినప్పుడే నేను అర్థం చేసుకుని ఉండాల్సింది పవరికి ఎటువంటి బిడ్డలు పుడతారు అని. ఊరుకోండి, మనకేంటి ముత్యాల లాంటి బిడ్డలు పుడితేను. నా కూతురు వచ్చింది, ఇది ఒక టైపు. ఇన్నాళ్ళకి నా అన్వేషణ ఫలించింది, నా నవల నాయకుడు కనిపించాడు. ఆనందం తట్టుకోలేకపోతున్నాను. డాన్స్ చేయనన్నా వాసని ఆనందాన్ని ఆర్టీసీ బస్సులో కుక్కి గోదట్టొయ్య. మీ టార్చర్ భరించే దానికంటే ఏ కరెంటు ట్రాన్స్ఫార్మర్ ను కావిలించుకుని చచ్చిపోవడం బెటర్. అమ్మ చూడమ్మ, నాన్న డాన్స్ చేయనంటున్నాడు. అవును చెయ్యను, చెయ్యనంటే చెయ్యను. బిడ్డల్ని కన్నాక వాళ్ళ కోరికలు తీర్చిన బతుకు కూడా ఒక బతుకే. నా కోపం వచ్చేసింది. ఏది నా కుంకంబరిని ఘోరాలు జరిగిపోతాయి. నీ కోపం వచ్చిందంటే గొడ్లోడు తీసుకుని కుంకంబరిని పట్టుకుని ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టించుకుని మరీ బావిలో దూకుతానంటావు. ఆవేశం తగ్గించుకుని కంట్రోల్ చేసుకోవే. అమ్మాయి కొరకు తీరుస్తా కదా. ఇంకా నా వల్ల కాదు తల్లి, దీంతో అడ్జస్ట్ అయిపో. ఇంతకీ ఎవడే నవలా నాయకుడు నా ప్రాణానికి వచ్చి పడ్డాడు. ఆరడుగులు అందగాడు, నన్ను ముద్దుగా టీపీ అని కూడా అన్నాడు. అన్నాడా? ఎక్కడున్నాడు? ఊరతను మన తోటలో టెంట్ వేస్తున్నాడు. అలాగా మన తోటలోనా? ఈ మొక్కలు నరకడం ఏంటి? ఈ బొక్కలు పెట్టడం ఏంటి? అసలు ఎవరు నువ్వు? ఏం చేస్తున్నారా? ఐ ప్రాబ్లం అంటే కంటి చెప్ప, కనపట్ల టెంట్ వేసుకుంటున్నావు. అమ్మా, ఆ స్థలంలో టెంట్ వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారా నీకు? చిప్ప తగిలిపోద్ది అటు. రే బ్రహ్మ, ఎవడ్రా వీడు? తిక్క తిక్కగా మాట్లాడుతున్నాడు, టీపీ ఫాదర్ అయి ఉంటాడు. అయ్యి ఉంటావేంటి? సాక్షాత్తు దాని ఫాదర్నే. నా వివరాల తర్వాత ఎంతకీ తమరెవరు? ఏ ఊరు? అసలు పేకలేరు. ఇప్పుడు దువ్వండి. నోరు దగ్గర పెట్టుకుంటాడు. ఏ ఊరు అంటే బూతులు మాట్లాడతావు? ఎవరు బుద్ధి మాట్లాడారు? అసలు మా ఊరు పేకలేరు. ఆ తర్వాత దువ్వకపారు ప్రస్తుతం అత్తపడగలను. బుద్ధి మళ్ళమేమో బుద్ధి మళ్ళాడు. ఆరుట్లో వచ్చావా? ఎంతకీ మా ఊరు ఎందుకు వచ్చినట్టు? అది నేను చెప్తా. ఈ ఊళ్ళో రాజేశ్వరి దేవుని జనం కడుపు కొట్టి బతుకుతున్న ఒక ఆవిడ ఉందట కదా, 3,000 ఎకరాలు ఉంచుకొని 30 ఎకరాలే లెక్క చూపిస్తుందట. దాన్ని ఎంక్వైరీ చేయడానికి వచ్చిన రెవెన్యూ ఆఫీసర్ అనుకో, నువ్వు అడిగితే చెప్తానా? చెప్పడు కదా. 3 కోట్ల బ్లాక్ మనీ ఉంచుకొని 3 లక్షలకే అకౌంట్ చూపిస్తుందట. ఆ భాగవతం బయట పెట్టడానికి వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అనుకో, నువ్వు అడిగితే చెప్తానా? చెప్పడు కదా. ఆవిడ ప్రాపర్టీకి ఏకైక వారసురాలు ఎల్పి, అదే నిర్మలాదేవి. దాన్ని లైన్ లో పెట్టుకుని మొత్తం ఆస్తి కొట్టేయడానికి వచ్చాననుకో, నువ్వు అడిగితే చెప్తానా? చెప్పడు కదా. నువ్వే కాదు, ఆ ఎంపీ అడిగినా చెప్తానా? చెప్పవు కదా. అయినా ఎంపీ అంటే ఎవరు? మీ రాజేశ్వరి దేవి. ఎంపీ అనగానే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనుకుని తెగ మురిసిపోయి ఊపుకుంటూ వెళ్ళిపోయింది. అసలు అర్థం తెలియక. అసలు అర్థం ఏంటి? రే బ్రహ్మ, నువ్వు చెప్పరా. అలాగే, ఇప్పుడు ఎంపీ అంటే ఎంత ధైర్యం రా మీకు. ఈ మొక్క గనక ఆవిడ చెవిలో పడిందంటే మీ చర్మం వచ్చి చెప్పులు కుట్టించుకుంటది. నీలా నిజాలు చెప్పేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం చెవరావు. అవును, నీ బాడీలో నీకు బాగా నచ్చిన పాటలు కూడా చెప్పు. అంటే తప్పదంటారా? తప్పదు చెప్పే. ఇప్పుడు ఆంధ్రాలో అందరూ మెచ్చింది, ఆఖరికి మా ఆవిడికి కూడా నచ్చింది. ఈ ముక్కు ఆ కుర్రాడికి ఫ్యూచర్ మీద ఎంత గొప్ప లుక్ ఉందండి. నా టాలెంట్ని ఇట్టే కనిపెట్టేశాడు కదా. ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అదే ఎందుకు అనుకోవాలి? ఎంపీ అంటే మండపేట స్వీట్ కావచ్చు, మధ్యప్రదేశ్ స్టేట్ కావచ్చు. నేను పైకి రావడం మీకు అస్సలు ఇష్టం లేదు. నిజం మమ్మీ, అయినా ఎంపీ కావడం నీకు లెక్క? యువర్ రైట్ నిమ్మి. ఎంపీ తిరిగేస్తే పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్. అఫ్ కోర్స్ రాజకీయ కిటుకులకి రాజధాని అయిన ఈ రాజేశ్వరి దేవికి
సీఎం కావడం కూడా పెద్ద కష్టమేం కాదు. భాయో ఔర్ బహనో, జిస్ దేశ్ మే గంగా బహతీ హై, జిస్ దేశ్ మే యమునా బహతీ హై, ఉసీ దేశ్ మే రాజేశ్వరి దేవి రహతీ హై. ఉసీ దేశ్ మే బడా బడా విటమిన్స్ మే బహతీ హై. ఎందుకన్నమాట పగటికల్లగంట ఆడి దృష్టిలో ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదంట. అసలు అర్థం ఏంటంట? ఎం అంటే ముదరంటమ్మా, పి అంటే పీనుగో పునుగో. ఈ మాట వాడన్నాడా నువ్వంటున్నావా? సత్య ప్రమాణకంగా ఆడే అన్నాడమ్మా. దాన్ని పోయేవాడిని పిలిచి ముక్కు మీద గుద్ది మరీ అర్థం చెప్పాడు. అంతేకాదు ఎల్పీకి అదే మన నిమ్మికి లైన్ వేసి లైన్ కూడా ఎలిగిస్తాను. ఛాలెంజ్ ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు? నువ్వు వాగు మమ్మీ, వాడి పని పట్టడానికి ఈ నిమ్మి చాలు. మా ఇద్దరి మధ్య సెటిల్ చేసుకోవాల్సిన పాత అకౌంట్ కూడా ఉంది. ఏంటే కంచు, ఏంటి ఇలా వచ్చావు? చెడ నా పేరు కంచు కాదు, నిర్మలాదేవి. అబ్బో మాకు తెలీదు మరి. ఓసే, నువ్వు నిర్మలమైనా ఉర్మలమైనా నాకు మాత్రం కంచువే, నా పంచ మీద అంచువే. మాటలు తిన్నగరాని, ఆ రోజు నీ ప్లేస్ కాబట్టి నన్ను మోసం చేసి ఓడించావు. ఇది నా ఊరు, నా ప్లేస్, ఇక్కడ నీ పప్పులే ఉడకవు. ఉడకపోతే కుక్కర్లో వేసి ఉడికిస్తానే నా పప్పులో ఉప్పా. ఉడుకుతానో ఉడికిస్తానో తొందరలోనే తెలుస్తుంది. ఇంతవరకు నా ఫిగర్ విగరే చూసావు, నా పొగరు వగరు చూపిస్తాను. తమ్ముంటే కోటలంటి మా ఇంటికి రా. ఏమిటా నొక్కడం? ఉళ్ళేమైనా బలేసిందా? ఓ నువ్వా, రా. నాకంత టైం లేదు, నీ అమ్మాయి నన్ను సరసం అట్టానికి రమ్మంది. తొందరగా పిలిస్తే పని ఏదో పూర్తి చేసుకుని వెళ్తాను. మరీ తొందర పడుతున్నావేంటి? అంత ప్రేమగా మా అమ్మాయి నిన్ను పిలిచినప్పుడు దానికి తగిన రీతిలో నిన్ను సత్కరించాల కదా. నీకు జలకాలు ఆడించి, అత్తరు పూసి, సోకు చేసి అప్పుడు పంపిస్తాను అంతగాడా నిన్ను అమ్మాయి దగ్గరికి. కంగారు పడకే, తట్టుకునే శక్తి మీ అమ్మకుందులే, అది ఐరన్ బాడీ. షబాష్, నువ్వెంత మొనగాడివో చూడాలని ఒక చిన్న టెస్ట్ పెట్టాను అబ్బాయి. నువ్వే నెగ్గావు. ఇదిగో నా కానుక. అత్త సరుకు అసలా నకిలీ అని గీటే కూతురు గొప్పతనం నీకు తెలీదు మామా. గీసుకుంటే గీటు రాయ్, పరుచుకుంటే పాలు రాయ్, దీన్ని కౌగులించుకుంటే బతుకే హాయ్. అదే మరి తమరు అప్పుడు ఇలా వాటేసుకుని గీటేసుకుని చూసుకోలేదు కాబట్టి ఇప్పుడు గొడిగేసుకుంటున్నారు. మామా సియు సియు. Oh, my God.
సూపర్ అండి. మీ ముక్కు ఎర్ర పెయింట్ లో ముంచి తీసిన బెట్టంకాయ ఎంత అందంగా ఉందో. అసలే ముక్కు పచ్చడైంది, ఎంత వస్తుంటే దాన్ని టమోటా బిస్కెట్ పిస్తుంటే పచ్చడైందా అబ్బకేమవుతుంది. పీత కన్నాల్లోనూ నత్త బొర్రలోనూ ముక్కు పెట్టి వాసన చూడదని ఎన్నిసార్లు చెప్పాను, ఏ పీత నత్త కొరికుంటుంది. పీత పేకలేదు, నత్త నాకలేదు. మరి మరి అబ్బాయి గురించేనా? మరి ఇంట్లో లేడు, ధైర్యంగా చెప్పండి. లేడా? అసలు ఏం జరిగిందంటే, ఆ విజయ్ గారిని రౌడీలతో కొట్టించమని రాజశ్రీదేవి నాకు 10,000 ఇచ్చింది. అందులో 1,000 ఇచ్చి 9,000 కొట్టేశా. ఆ ఏంటి, ఆ విజయం రాజశ్రీకి తెలిసి ఒక్కడి బీగింది, ముక్కు పచ్చడైంది. చిచి, ఆడాల చేతిలో తన్నులు తింటారు సిగ్గులేదు. ఆ కొడుకు చేతిలోనే తన్నులు తిన్నాడు, నాకు సిగ్గేంటి? ఆయన కొడుకు కొట్టింది గాని టంటాడో 9,000 అమ్మ వచ్చింది. ఇగో నువ్వు అర్జెంట్ గా ఆయింట్మెంట్ తెచ్చుకుని ఈ ముక్కు రాసుకో. పొద్దున్నే ఎవడు మొహం చూసాను కానీ 9,000 నెట్ కొంపు తీసి నేసాడా? ఇది మొహంలో రియాక్షన్ ఏం దొరకట్లేదండి. పెంటపాడు సెంటర్లో పెంట మీద 10 పైసలుంటే పంజాగుట్ట నుంచి పక్కుంటే వెళ్ళి నాలుగుతో అద్దుకునే నాన్నారు. నీ ముక్కు పగిలిందని తెలిసి ఇది తెచ్చా. ఏంటిది కాపీ పడా? అమ్మా పెద్దయ్య గారు అర్జెంట్ గా లక్ష్మణ్ చూడాలంటున్నారమ్మా. అలాగే, నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు. అట్టగనమ్మా. నేనే అన్నయ్య, పాపని చూడాలన్నారటగా తీసుకొచ్చాను. వెళ్ళమ్మా. కూర్చో. ఏమిటమ్మా ఇలా చిక్కుపోయావే? ఏం చెప్పంటావు అన్నయ్య, ఒకటే అల్లరు అనుకో, వేళకు భోంచేయమా అంటే వినదు. అప్పటికే నేను ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్తూ గోరు ముద్దలు తినిపిస్తే 2 ముద్దలు తింటుంది. నా కూతురు కాళ్ళు నొక్కుతూ నేను కథలు చెప్తూ నిద్రపుచ్చితే కాని పడుకోదు. ఏమ్మా అత్తయ్యను విసిగిస్తున్నావా? తప్పమ్మా. చూడమ్మా చిన్నపిల్ల, తెలుసో తెలియక ఏదైనా తప్పు చేస్తా. అయ్యో అదేం పని అన్నయ్య, ఈ ఆస్తికి ఇంటికి వారసురాలు, ఈ చిట్టి తల్లికి సేవ చేసుకోవడమే నా అదృష్టం. ఇలా నిండుగా అలంకరించుకుని అటు ఇటు తిరుగుతుంటే చూసి మురిసిపోవడం కంటే నాకింకేం కావాలన్నయ్య? అదృష్టవంతురాలు అమ్మా, తల్లి లేని నిన్ను గుండెల్లో పెట్టు చూసుకునే అత్తయ్య దొరికింది. అది నా బాధ్యత అన్నయ్య. లక్ష్మి తర్వాతే నాకు నా బిడ్డైనా భర్త అయినా. పదమ్మా భోంచెదుగానే వస్తానన్నయ్య, రామ్మా. ఏంటల్ గొడవ? అరామా సమయానికి వచ్చావు. 2 ఏళ్ల క్రితం ఈయన నా దగ్గర 2,000 అప్పు తీసుకున్నాడమ్మా. ఎరా తీసుకున్నావా? ఏదో గొర్రెలు కాసుకున్నాడు కదా, ఏం కట్టగలేని వడ్డీ వద్దులేరా అన్న. ఎంత విశాల హృదయం అంకుల్ మీది. మరి ఆ గొప్పతనం ఈ ఏదో అర్థం చేసుకోవట్లేదు. ఏం గొప్ప అండి నాకు వచ్చి 2 ఏళ్ళకి 2 లక్షలు గుంజుతుంటేనే. చూడమ్మా 2 రూపాయలు వడ్డీకి ఇచ్చినప్పుడు మనం దస్తావేజులో 2 అని, 5కి ఇస్తే 5 అని, 10కి ఇస్తే 10 అని రాసుకుంటాం కదా. అవును. మరి వడ్డీ ఏమీ లేదు అన్నదానికి గుర్తుగా అంకే పక్కన ఏడాదికో 0 చొప్పున చేర్చుకుంటాను రాని ఆనాడే చెప్పాను. చెప్పారండి, 0 కదా వేసుకోమన్నానండి. మరి అందుకే 2,000 పక్కన 2 ఏళ్ళకి 2 సున్నాలు చేర్చానమ్మా. ఎంత అవుద్దమ్మా? యు ఆర్ రైట్,
ఇంకో వారం రోజుల్లో ఆఫీసర్లు వస్తారు. ఎక్కడున్న వెతికి నీకు పూలమాలేసి పదవిలో కూర్చోబెట్టి నిన్ను పట్టుకెళ్ళిపోతారు. కోర్టు నీ కొంగులోనే ఉన్నట్టు ఏ న్యాయం చెప్పేవని అక్కడ అయ్యగారు నన్ను కాపాడే శక్తి మేము ఒక్కరికే ఉందండి. ఆ రోజు కోరమాండ్రు కొండపల్లిలో ఆగుతున్నారని ఆగిపోయిందండి. ఒరే సన్నాసి నువ్వు చేయగలవు మొక్కు చెప్పండి జరిగిపోద్దండి అప్పుడు దాకా మీ కాళ్ళు వదలండి. చూడు నువ్వు ఈ జన్మలో ప్రెసిడెంట్ కావు, నిన్ను జైలు పంపడం ఆ దేవుడు వాళ్ళ కూడా కాదు. ఆఫ్టర్ ఆల్ ఇదంతా ఆరుగుడ్ ఆమ్లెట్. ఇక అమ్మగారు అయ్యగారు చెప్పేశారు ఇంక పెద్దమ్మగారు కాదు ఆ తల్లో జేజం వచ్చినా సరే మా గోచిలో నూలు పోగు పెట్టలేరండి. అది నాలుగు కాదండి బాబు, బెమ్మం గారి పేనా మొక్కండి. ఇది నా ఊరు నా ఇష్టం. అలాగా బుజ్జి, అయితే నీ బాడీలో నీకు బాగా నచ్చిన పాట ఒకటి చెప్పు. దిల్లు దద్దరిల్లిపోద్ది, వీడు ప్రెసిడెంట్ కాడన్నాను కాడంతే, ఊరు నాది వాడనాది తెడ్డేసే పడవనాది అనే డైలాగులు దంచావో ఒడ్డు దరి తెలియకుండా సుడిగుండంలో ముంచేస్తాను జాగ్రత్త. ఒరే బోకు, మళ్ళీ వీడు జోలికి గాని వీడు పొలం జోలికి గాని వచ్చావో నీ బతుకు బోక్ అయిపోద్ది. అర్థమైందా? లేకుండా పద. చూడమ్మా ఈ జీగర్ తెగ రెచ్చిపోతున్నాడు, వెంటనే ఆడికి గనక స్పీడ్ బ్రేకర్ ఎగిపోతే మన పరువుకి బ్రేక్ అయిపోద్ది. కంచే నా కంప్యూటర్ కూడా దీన్ని నడకబట్టేసిందే, దేనికి వస్తుందో. అరే గురుద్రోహం చేయకరా యదవా, గురుపతిని తల్లితో సమానం రా. ఏంటే కంచు మళ్ళీ లాచావు, ఏం ముంచుకొచ్చింది? నీ మీద ప్రేమ ముంచుకొచ్చింది. అయితే ఆలస్యంది మొదలెట్టదా? మొదలెట్టడానికి ముందు నీ కాళ్ళు అవి బాగా సాగాలని మసాజ్ చేయడానికి మనుషులు తెచ్చాను. ఏంట్రా ఏమైందని ఇప్పుడు ఇంత రెచ్చిపోతున్నారు? మీరు నన్ను కొట్టడానికి వచ్చారు అంతేగా? కొడితే ఏమొస్తుంది? దాంతో ఏం చేస్తారు? ఆ తర్వాత మంచి కసక్కును చూసుకుని మజా చేస్తాం. రే మహా అయితే మీరేం కొడతారా? నాటే కదా రమ్ము కూడా కొడతాం. చా ఏదైనా లోకల్ లోకలే కదరా, ఒకసారి చూడండి స్వచ్ఛమైన సేమ సరుకు ప్యూర్ స్కాచ్. ఇంకా ఏంటి ఆలస్యం దోసేయండి. ఏ కంచు చూసావా మీ వాళ్ళ ప్రతాపం? గురు మంచి మంది ఇచ్చావు ఓకే, మరి కసక్కు. ఓరి నా ఫూల్స్, మీకు బాడీసే కాదు బ్రెయిన్లు కూడా లేవన్నమాట. పక్కనెంత అందమైన బొమ్మను పెట్టుకుని అమాయకంగా నన్ను అడుగుతారేంట్రా? ఎక్కడికే, ఇంకా చాలా కథ ఉంది. సీన్ అదిరింది గురువా, నాకు 2 నిమిషాలు టైం ఇస్తే ఇంకా అదిరిపోయేలా చేస్తాను. ఓకే నువ్వు కానీ అత్తమడుగు ప్రజానీకానికి ఒక సువర్ణావకాశము, బొడ్డు శివరాం గారి మామిడి తోటలో రాజేశ్వరి దేవి గారి ఏకైక కుమార్తె నిర్మలాదేవి అండ్ బృందం చే నాట్య ప్రదర్శన ఫ్రీ ఆఫ్ కాస్ట్. రే అవతల జనాలు కంగారు పడతారు, మీరు రెడీనా? త్వరగా ఎంతో కసి ఎంతో కసి ఎంతో కసి ఎంతో కసి, అర నైసు గుంది కొట్టే చుమ్మా అమ్మమ్మమ్మమ్మ ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచి. అబ్బా దాని సోకు బాదం పిస్తా కేకు, అమ్మమ్మ దాని వేపు మైసూర్ శాండిల్ సోపు, కౌగిట్లోనే చిక్కిందమ్మ కసు బుసు పాపాయమ్మ, నాటుకోడి పెట్టోయమ్మ అమ్మమ్మమ్మమ్మమ్మ ఎంతో కసి ఎంతో కసి ఎంతో కసి ఎంతో కసి.
పొద్దున్నే అంత మంచి పని చేసింది ఎవరయ్యా? నేనే బాబు. వీడే బాబు మీకు మాకు మధ్య మేకలు కొట్టాడు, మనస్పర్ధలు పెంచాడు. నిన్ను మొదటిసారి చూసినప్పుడే అనుకున్నాను నువ్వు గంగి గోవిలాంటి కూరాడు అని. అందుకేనేంటి నా మీదకు ఆంబోధన వదిలేరు? అబ్బా, గతాన్ని గుర్తు చేసి చచ్చిన పామును ఇంకెందుకు చంపుతావు బాబు? అసలు మా కుటుంబం మర్యాదకి మన్ననికి పెట్టింది పేరు. మా ఊరు ఎవరొచ్చినా సరే వాళ్ళు మంత్రులైనా సాధువులైనా యాత్రికులైనా
మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాల్సిందే. హోదాలు అంతస్తులు పట్టించుకోవడం నాకు అస్సలు అలవట్లేదు అబ్బాయి. అవునండి, మమ్మీ చెప్పింది నిజం అండి. నేను కూడా అంకుల్ మాటలు నమ్మి మీతో అలా ప్రవర్తించాను. కన్ను కొడతా ఉంటాయా? ఆవిడ చెప్పేది అబద్ధమనే? ఓరే నాయను, నువ్వు కొత్తగా వెల్డింగ్ చేయకు బాబు. అసలే పడ్డ లింక్ ఉడకలేని సత్రాను. బాబు, జరిగింది మర్చిపోయి మా ఇంటికి వచ్చి నీ పని అయ్యే వరకు మా ఇంట్లోనే ఉండి మా మర్యాదలు స్వీకరించాలి. నువ్వు కాదంటే నిమ్మికి నాకు అస్సలు మనశ్శాంతి ఉండదు. తప్పదు బాబు. ఏమిటే, కోడిగురు, చేపల పులుసులు, మటన్ ఫ్రై, రొయ్యలు కూర అన్ని సర్దేశావా? అన్ని సర్దేశాను అత్తయ్య. అత్తయ్య అంటే దరిదలుపు మొహం, జిడ్డు మొహం వేసుకుని వరసలు గలిపితే నా స్టేటస్ ఏమవుతుంది? వాళ్ళు ఎదుర్కొండా అలా పిలిచావంటే చంపేస్తాను. పడి మనిషిలా పడి ఉండు, అర్థమైందా? మమ్మీ మమ్మీ, వాళ్ళు వచ్చేస్తున్నారు. అబ్బా రండి బాబు, మసాలా వస్తున్న గుమ్మగుమలాడిపోతుంటారు. అవునండి, ఏర్పాట్లని అదురు. మీరు నాకు చాలా బాగా నచ్చింది. థాంక్స్ బాబు. అవును, మీ బాడీలో మీకు బాగా ఇష్టమైన పార్ట్ ఒకటి చెప్పండి. మమ్మీ మమ్మీ, ఏమి చెప్పదు, చాలా డేంజర్. నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది. ఏంటిది, ఇంకా వడ్డం జరగలేదా? బాబు, నిజం చెప్పాలంటే నా బాడీలో నాకు ఏ పార్ట్ అస్సలు ఇష్టం ఉండదు. కానీ లక్క పెడత లాంటి మా శివరామ్ మోహన్ అంటే చాలా ఇష్టం. అలాగా? ఇది అన్యాయం, నేను ఒప్పుకోను. ఆయన అడిగింది మీ బాడీలో పార్ట్. మీరు కూర్చోండి బాబు. మీరు కూడా కూర్చోండి. అమ్మమ్మ, అతిథి దేవో భవ అన్నారు, మీ తర్వాతే మేము, ముందు మీరిద్దరు కూర్చోండి. కనీసం మీరైనా కూర్చోండి. అలాగే బాబు. ఆయన తర్వాత భోంచేస్తారులేండి. భర్త అంటే ఎవరనుకున్నారు, హస్బెండ్ తో సమానం. అంటే అతిథి కన్నా ఎక్కువ అన్నమాట. ఆయన భోంచేస్తేనే మేము భోంచేస్తాం. ఎంగురు? ఎస్. వెళ్ళండి. అలాగే. ఏయ్, నువ్వు పైకి వెళ్ళి కొత్త నెప్పించి పెట్టరా, వెళ్ళు. తినండి తినండి. ఏం బాబు, చికెన్ ఎలా ఉంది? చికెన్ బానే ఉంది కానండి. ఏమైంది? టేస్ట్ కొంచెం విచిత్రంగా ఉందండి. అది ఉప్పు వల్ల వచ్చిందో కారం వల్ల వచ్చిందో అర్థం కావట్లేదు. ఇదిగో కంచు, నువ్వు దీని చెప్పు. అయితే నాకు భోజనం అక్కర్లేదు. మీరు కూర్చోండి బాబు. బేబీ, దీన్ని పొరుకిన ముక్క అంటారు గాని ఎంగిలి ముక్క అంటారు, నువ్వు తిని చెప్పు. చాలా బాగుంది. ఎందుకు బాగుండదా? దొరికింది ఎవరు? మా గురువు. నాకు కొంచెం చికెన్ ఒకటి వచ్చి అడుగుతున్నాడు కదా, రెండు ముక్కలు తింటండి. దాన్ని మామూలే కదా, తర్వాత లేస్తారులే. మీకు విషయం చెప్పనా? ఏంటండి? అసలు మా గురువు గారు ఎవరో, ఈ ఊరు ఎందుకు వచ్చారో మీకు ఎవరికైనా తెలుసా? ఆయన స్పెషల్ ఆఫీసర్ అండి బాబు. రాష్ట్రంలో ఉన్న ఓళ్ళు మొత్తం పంచాయతీలన్నీ పరిశీలించి అందులో ఆయనకు నచ్చిన పంచాయతీకి 1,00,000 రూపాయలు శాంక్షన్ చేయమని గవర్నమెంట్ నియమించింది. ఆ పని మీదనే మేము ఈ ఊరు వచ్చాము. నిజంగా? మీరింత పెద్ద ఆఫీసర్ అని మాకు అస్సలు తెలియదండి, కదా బేబీ? అవును మమ్మీ, మనకు అస్సలు తెలియదు కదా. అస్సలు తెలియదు. ఇదొక్కటండి, మా గురుడు గురించి మీకు చాలా విషయాలు అస్సలు తెలియదు. ఏది ఏమైతేనేం బాబు, మీలాంటి వాళ్ళు మా ఇంటికి రావడం నిజంగా ఏనాడో మేము చేసుకున్న అదృష్టం. ఏమండి, మీకు ఇంకో సర్ప్రైజింగ్ న్యూస్ చెప్పనా? ఏంటి బాబు? మీరు ఈ ఊరికి చేసిన సేవల గురించి విన్నాక, మీ ఆతిథ్యం స్వీకరించాక ఆ డబ్బు మీకే ఇప్పించాలని నిర్ణయించుకున్నాను. వెంటనే ఫ్యాక్స్ లో రిపోర్ట్ పంపిస్తున్నాను. 2 రోజుల్లో డబ్బుతో ఆఫీసర్లు మీ ఇంటి ముందు ఉంటారు. డబ్బుదేముంది బాబు, మీలాంటి వాళ్ళు పరిచయ బాకీ ఉండాలి గాని. వస్తే లక్ష్మి, నాప్కిన్స్ పట్రా. అయిపోయింది, ఈ మాత్రం దానికి నాప్కిన్స్ టవల్స్ ఎందుకు అత్తయ్యా? అయ్యో బాబోయ్, అత్తయ్య వేసారేంటి? దిస్ ఇస్ టూ మచ్. మరీ అంత బాధపడకు బాబు, నువ్వు వెళ్ళి హాల్లో కూర్చో, నేను తాములు పట్టుకొస్తా. ఓకే ఓకే. ఇంతసేపు ఏం చేస్తున్నావే? నాన్న గదిలో కింద పడిపోతే పడుకోబెట్టేస్తున్నాను. నాకు చెప్పకుండా గదిలోకి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాను, ఎందుకు వెళ్ళావు? వెళ్ళొద్దయ్యా. ఇంకొక్కసారి నాకు తెలియకుండా గదిలోకి వెళ్ళావో ప్రాణాలు తీస్తాను. ఏం తప్పు చేసావనమ్మా నీకు శిక్ష? అబ్బే ఏం లేదండి, పొయ్యి మీద నీళ్లు దింపుతుంటే కాలిందండి. కొందరు అబద్ధాలు ఆడితే అతకదమ్మా, నా కళ్ళలోకి సూటిగా చూడు. మీ ఇంట్లో పని మనిషి కాదు కదా? లేదండి, నేను పని మనిషినేనండి.
నీతో ఇంకా అబద్ధాలు ఆడించడం నాకు ఇష్టం లేదు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోమా, నీకే కష్టం వచ్చినా అన్నలాంటి నేను ఉన్నాను మర్చిపోకు. నీకే బాధ కలిగినా నాతో మనసు విప్పి చెప్పడానికి వెనకాడుకు. ఆ చేతికి ఏదైనా మందు రాసుకో. ఏంటబ్బాయి వాళ్ళు ఇంకా రాలేదు? అంత తొందర అయితే ఎలా అత్తా వచ్చేస్తారులే. అయ్యి బాబోయ్ మళ్ళీ అత్త అనేసేనేంటి? పర్వాలేదులే అబ్బాయి, వరస కలిస్తే తప్పేముంది. అదిగో మాటలోనే వచ్చేసారు. ఏంటబ్బాయి ఇంతమంది వస్తున్నారు? మీలాంటి భారీ శాలతీకి భారీ అమౌంట్ ఇవ్వాలంటే ఆ మాత్రం భారీగా రావాలి కదా అత్తా. కరెక్ట్ కరెక్ట్. అంటే గత 17 సంవత్సరాలుగా 17 సంవత్సరాలుగా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ రాజేశ్వరి దేవికి, ఇన్నేళ్లు ఏకదాటిగా ఏకతాటి మీద పంచాయతీ బోర్డు నడిపిన రాజేశ్వరి దేవికి ఈ పేపర్స్ మీద సంతకం చేయండి. ఇదిగో ఎందుకైనా మంచిది, అందులో ఏముందో చూసి పరిపెట్టవే. మధ్యలో మీ కొడుకు ఏంటండి 1 కోటి రూపాయలు నెట్ క్యాష్, ఆ మాత్రం ఫార్మాలిటీస్ ఉండవేంటి? ఆలోచించకుండా పెట్టేనమ్మా. థాంక్స్. ఎప్పుడు ఇస్తారు? ఏంటి ఇచ్చేది? 1 కోటి రూపాయలు. ఆ వివరాలన్నీ నేను చెప్తాను. 17 సంవత్సరాలుగా ప్రెసిడెంట్ హోదాలో ఈ ఊరు జనాన్ని మోసం చేసి తమరు భోంచేసిన డబ్బు, ప్లస్ అన్యాయంగా బినామీ ప్రెసిడెంట్ చేసి మీరు జైలుకి పంపిన అమాయకులకు నష్టపరిహారము, మొత్తం కలిపి 1 కోటి రూపాయలు. విజయ్ బాబుకి. ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే వెంటనే కట్టేస్తే నీకే మంచిది. వాళ్ళు సిబిఐ ఆఫీసర్స్, అవాలా కేసులో వీళ్ళ దెబ్బకి సెంటరే షేక్ అయిపోయింది. నువ్వు కాదు కూడదు కట్టినావు అనుకో, నిన్ను కూడా జైల్లో దోసేస్తాను. ఆ డబ్బు మా అమ్మే వాడుకున్నట్టు మీ దగ్గర ప్రూఫ్ ఏది? అన్ని నేతలు ఒప్పుకొని ఆవిడే సంతకం చేసిన కన్ఫర్మేషన్ స్టేట్మెంట్. మేడం మీరు వెంటనే డబ్బు కట్టాలి, కట్టకపోతే మా రూల్స్ ప్రకారం మేము మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సి వస్తుంది. అరే అదిగో పోలీస్ ఆఫీసర్ కమింగ్. మమ్మీ పెదవు డబ్బు పోతే పోయింది, చెక్ రాసి ఇచ్చే వాళ్ళని పంపే. అదేంటి కంచు అలా ఆశ్చర్యంగా చూస్తున్నావు, నా దగ్గర కొట్టేసిన కాగితం గురించా? నా జేబులో చేయి పెడతామని తెలిసే నేనే అక్కడ పెట్టాను, మీ పొగరానికి చిన్న చిట్కా వేశాను, మొత్తానికి ఇరుక్కున్నారు. అయినా నాకు తెలియక అడుగుతాను, పరాయి మగాడు ప్యాంట్ జేబులో చేయి పెట్టాలి నీకు ఎక్కడ వచ్చి? నువ్వు నాతో పెట్టుకున్నావు, ఇంకా నీకు భవిష్యత్తు లేదు. ఈ రాజేశ్వరి దేవి అంటే రాజకీయ కిటుకులకు రాజధాని, అంతేగా. నేనెవరినో తెలుసా? నీ రాజధాని నడిబొడ్లో జెండా పాతే రారాజు, గుర్తుంచుకో. నేను అప్పుడే అన్నాను చూసి సంతకం పెట్టమని, ఈ చివరావే. నేనేమన్నదమ్మా? ఇది నీ 10%. నన్ను ఇంత అవమానపరిచిన వాడి బ్రతుకే నేను గోరి కట్టాలి. అసలు వాడు ఎవడు, ఈ ఊరెందుకొచ్చాడు? చెల్లె గది నుంచి పొగలు వస్తున్నాయిరా. అవి పొగలు కాదు సగలు. సగల అర్థం ఏంటి చెప్పరా? ప్రేమ సగలు. ప్రేమ సగల? అవును, చెల్లై నవలా నాయకుడు 6 అడుగులు అందగాడు, 5 రోజుల నుంచి కనపడటం లేదు. దాంతో చెల్లయ్య మనసు విరహంతో కరిగిపోతుంది, శరీరం తాపంతో మరిగిపోతుంది. దాని తాలూకు సగలే ఈ పగలు. Thank you.
ఈ వివరాలన్నీ ఫైల్స్ లో ఉంటే ఎవరిని కొట్టేసే ప్రమాదం ఉంది. ఇదైతే నా దగ్గర ఉంటుంది కదా. కరెక్ట్ గురు. నువ్వు పని చేయి. ఫిట్ చేసిన తర్వాత ఈ ఫైల్స్ ని తగలబెట్టి. అనే అనే ఏంటమ్మా ఏమైంది? ఇంత రాత్రి వేళ ఎలా వచ్చావు? మీరు వెంటనే ఈ ఊరు ఎక్కడికైనా వెళ్ళిపోవాలన్నయ్య. ఇంకమ్మా ఏమైంది? నిన్ను చంపించాలని అత్తయ్య రౌడీలు రప్పిస్తుంది. ఓ సింతేనా, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఈ టైంలో ఇక్కడికి వచ్చావని తెలిస్తే ఆ రాజేశ్వరి నేను ఏమని చేయగలదు. రే బ్రహ్మ, అమ్మాయిని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు. ఇంత రాత్రి పూట ఎక్కడికి వెళ్ళావే? మాట్లాడేవే, ఎవరితో కుళ్ళికి వస్తున్నావు? నాకు దిగజారిపోవడానికి నేనే అలగదని కాదత్తయ్యా. ఈ ఇంటి ఆడపడుచుని. అబ్బో, పౌరుషం పొడుచుకొచ్చిందే. అంత ఉత్తమరాలివి, ఇంత రాత్రి పూట ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళావే? ఏ అభ్యర్థికి నోచుకొని నాకు అన్నయ్య అని పిలవడానికి దొరికిన ఓ మంచి మనిషిని మీరు చంపాలని చూస్తుంటే ఆ విషయం అతనికి చెప్పి కాపాడుకోవడానికి వెళ్ళాను. ఎంత ధైర్యమే నీకు! నా శత్రువు నీకన్నయ్య, నిన్నేం చేస్తానో చూడు. చేయడానికి ఇంకేం మిగిలిందత్తయ్యా? తిట్టావు, కొట్టావు, ఇప్పుడు మహా అయితే ప్రాణాలు తీస్తావు అంతేగా? ఒక మంచి మనిషి ప్రాణాలు కాపాడానన్న తృప్తితో ఆనందంగా చచ్చిపోతాను. చంపే అత్తయ్యా, నన్ను చంపే. నిన్నంత తేలిగ్గా సావనిమ్మనే, నువ్వు జీవితాంతం అనుభవించే శిక్ష వేస్తాను.
బతికిన నాళ్ళు కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేస్తాను. ఘోరం జరిగిపోతుంది. లక్ష్మి తల్లి గారు రాజశ్రీదేవి అయ్యగారికి అది బయట కాపలా ఉండి వస్తాకి పెళ్లి చేస్తుంది బాబు. ఆపగలిగింది వాడు ఒక్కడే బాబా. భగవంతుడా, మా అన్నయ్య నీతో అర్జెంటుగా మాట్లాడి రమ్మన్నాడు. ఓహో, ఇచ్చిన డోసు ఇంకా సరిపోలేదన్నమాట. ఇప్పుడు నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నాను, వచ్చాక నీతో కాదు డైరెక్ట్గా మీ అన్నతో మాట్లాడతాను. ముందే బండిది. కుదరదు, ఎవరికి ఏ చాయిస్ ఇవ్వని మా అన్నయ్య నీకు రెండు చాయిస్లు ఇచ్చాడు. ఒకటి, నువ్వు సర్వే వివరాలతో ఫీట్ చేసిన నీ పాకెట్ కంప్యూటర్ మాకు ఇచ్చే చాయిస్. రెండు, అది ఇవ్వడానికి ఒప్పుకోని పక్షంలో నువ్వు చచ్చే చాయిస్. మరి మూడో చాయిస్ గురించి చెప్పలేదా మీ అన్నయ్య? మూడో చాయిసా? ఏంటది? అన్నం పుణ్యం ఎరగని అమాయకురాల్ని ఈ అడ్డగాడికి ఇచ్చి కట్టుబెడుతుంటే అడ్డుకునే దమ్ములు లేక సంబరం చూసినట్టు చూస్తున్నారు ఈ ఊరు జనం. అందుకు వేళ్ళు కొట్టాలి. వయసులో తనకంటే చిన్నదైన ఒక అసహ్యరాలి జీవితం బొగ్గిపాలవుతుంటే నిమ్మక నీరెత్తినట్టు నిలబడి చూస్తుంది ఈ ఆడది. అందుకు దీన్ని కొట్టాలి. ఒక ఆడపిల్లకి తల్లివై ఉండి మరో ఆడకూతురు జీవితాన్ని బలి చేయడానికి సిద్ధపడ్డావే నువ్వు. అందుకు నిన్ను కొట్టాలి. బలి చేయడం కాదురా, ఈ పెళ్లి జరిపించటం దాని బతుకి నేను ఇస్తున్న పెద్ద వరం. దాన్ని పుట్టుకేంటో తెలిస్తే ఆ పని నువ్వు చేయాల్సి వస్తుంది. ఈ పెళ్లి ఆపి దానికి ఏదో గొప్ప సహాయం చేశాను అనుకుంటున్నావేమో. కాదు, కనీసం వీడైనా ఈ పెళ్లి ఒప్పుకున్నాడంటే కేవలం నా మాట కాదని లేక ఇంకా ఈ జన్మలో కులట కూతురికి పెళ్లి కాదు, ఈ వ్యభిచారి బిడ్డకు భర్త రాడు. ఇది కట్టుకథ కాదురా, 18 ఏళ్ల క్రితం ఈ ఊరందరి కళ్ళెదుట జరిగిన పచ్చి నిజం. దాన్ని తల్లి ఒక కులట, ఒక వెలయాలు, ఒక భ్రష్టురాలు. ఇంకొక ముక్క వాగేవంటే ప్రాణాలు తీస్తాను. చూడగానే రెండు చేతులెత్తి దండం పెట్టాలనిపించే లక్ష్మీదేవి లాంటి బిడ్డను కన్న తల్లి తప్పకుండా ఒక దేవత అయి ఉంటుంది. అలాంటి తల్లిని కులటాన్ని నిందిస్తున్నావంటే నీకు మతమైన ఎక్కువ ఉండాలి, మతమైన తప్పుండాలి. మతం ఎక్కింది, మతి తప్పింది ఎవరికో ఇప్పుడే తెలుస్తాను. ఒక్క నిమిషం. ఈ
ఇది భర్త ఉండగానే పరాయి మగాడితో కులికిన కులట్టా కాదా? భర్త పరువు ఈ ఊరి పరువు తీసిన విలయాలా కాదా? భర్త చేతులతోనే తాళి తెప్పించుకున్న భ్రష్టురాలా కాదా? చెప్పండి, మాట్లాడరే. విన్నావుగా, ఇప్పుడు చెప్పరా, ఇది దేవత? దీని కూతురు మరో దేవత? మాట్లాడవేరా? మతం ఎక్కింది, మతి తెప్పింది, నీక నాక చెప్పరా? నువ్వా బాబు? వెళ్ళిన పని అయిపోయిందా? లోపలికి రా. ఏంటి బాబు అలా ఉన్నావు? ఒంట్లో బాగలేదా? మొహమేంటి అలా పీకిపోయింది? ఆ ఊరు నీళ్ళు పడలేదా? నీళ్లు కాదు, ఆ ఊరే పడలేదు. ఏ? ఆ ఊళ్ళో ఓ అమాయకురాలు అమ్మ కోసం అలమటేస్తుంది. ఓ తండ్రి తాగిన మత్తులో ఈ లోకాన్నే మర్చిపోయాడు. ఓ తల్లిని కులటా నిందిస్తున్నారు. ఆ ఊరి కూడా మనకెందుకురా? అనవసరంగా మనసు పాటు చేసుకోకుండా వెళ్ళి స్నానం చేసిరా. అది ఏదో ఊరైతే నేను అలాగే అనుకునేవాడినమ్మా, కానీ నేను వెళ్ళింది అత్తమడుగు. అక్కడ తల్లి కోసం అలమటించేది నా చెల్లెలు. తాగిన మత్తులో తూలిపోతున్నది నా తండ్రి. కులటా కులటా నిందిస్తున్నది నా కన్న తల్లిని. అమ్మా, అమ్మా. బాబు వద్దు, లేవద్దమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. నాకు కావలసింది విశ్రాంతి కాదు బాబు, విముక్తి. మాంగళ్యవతిని విధవరాలుగా మార్చిన తాతల రాత నుంచి విముక్తి. అమ్మా ప్లీజ్, నువ్వు మాట్లాడకుండా పడుకోమ్మా. నన్ను మాట్లాడనివ్వు. ఇన్నేళ్ళు నా గుండె లోతుల్లో దాచిన నిజాన్ని ఈరోజు నీతో చెప్పుకోనివ్వు. మీ నాన్నగారు ఎంతో గొప్ప వ్యక్తి బాబు. ఆ ఊరి జనానికి కనిపించే దేవుడు ఆయన. అయ్యా గారు, అందరి మంచి చెడ్డలు ఆలోచించే తమరు. ఈసారైనా ప్రెసిడెంట్ గా ఉంటే ఊరు చల్లగా ఉంటుంది బాబు. ఇప్పుడు మాత్రం ఊరికొచ్చిన లోటేమిటి రామదాసు? అయినా అధికారం ఉండాల్సింది అన్ని వసతులు ఉన్న నాలాంటి వాళ్ళ దగ్గర కాదు. పేదవాడి కష్ట సుఖాలు అవసరాలు తెలుసుకున్న మరో పేదవాడి చేతిలో అధికారం ఉన్నప్పుడే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. క్రితంసారి హరిజనులకు ఇచ్చాం, ఈసారి గిరిజనులకు ఇద్దాం. జై చంద్రబాబుకి, జై చంద్రబాబుకి, జై చంద్రబాబుకి, జై చంద్రబాబుకి, రాజశ్రీ దేవికి, రాజశ్రీ దేవికి. ఇంకా మీరు చెప్పుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా? లేవండి. మంచిది. ఈ రాజేశ్వరి దేవి అంటే సాక్షాత్తు వరాలిచ్చే రాజరాజేశ్వరి దేవి. అడగండి. వదిన, ఆ స్థానం విలువడం తెలిసే కూర్చున్నావా? మనకి దానిని చీర చెంగుతో తుడడానికే తప్ప కనీసం ముట్టుకునే అర్హత కూడా లేదు. ఆడది పసుపు కుంకాల మీద, తాలిబొట్టు మీద తప్ప పదవుల మీద, అధికారాల మీద ఆశలు పెంచుకోకూడదు. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయకు. రాజేశ్వరమ్మా, నాకు తెలవగడుగుతా? ఏదో ముచ్చటబడి కాసేపు ఆ కుర్చీలోనే కూర్చున్నావు అనుకో, తప్పేంటంట? ఆ మాత్రం దానికి
లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేటివినా? అరే కనీసం పనోళ్ళు ఉన్నారని కూడా చూడకుండా అన్నీ మాటలు అనేటివే. ఏ కుర్చీలో కూర్చున్నానని నన్ను అవమానించిందో అదే కుర్చీలో నేను శాశ్వతంగా కూర్చుంటాను. ఏ పసుపు కుంకాల గురించి తాలి బొట్టు గురించి నాకు నీతులు చెప్పిందో అవి దానికి దూరం చేస్తాను. ఈ రాజేశ్వరి దేవి అంటే ఏమిటో చూపిస్తాను. ఇన్నేళ్ళు ఆ భగవంతుడు నీకు ఎన్ని భోగాలు ఇచ్చాడో ఇప్పుడన్నీ కట్టాలు ఇయ్యబోతున్నాడే తల్లే. ఏంటి నువ్వు అనేది? అనేది నేను కాదు, అవి తల్లి పలుకులు. శివయ్య మూడో కన్ను తెరిసి దొరసాని తాళి మీద సూపు నిలిపిండు, ఆమె పసుపు కుంకాల మీద పగబట్టిండే తల్లే. తెల్లారేటప్పటికి దొర సూర్యుణ్ణి చూడ్డు. నిజం తల్లే, నీ బిడ్డల మీదానా? నీ దొర నీకు దక్కడు. అశిషో, అంత మాటనకే సోదం, ఈ కీడు తప్పే దారే లేదా? ఉంది తల్లే. ఏంటది? అది దొరసానికి తప్ప రెండో మనిషికి తెలియడానికి ఇల్లేదే తల్లే. మీరిక్కడి నుంచి కదిలితేనే తల్లి పలుకుద్ది. పిల్లదునా, ఏంటది? తొందరగా చెప్పు. చూడు తల్లా, కన్నేసింది కాలరుద్రుడు. కాళ్ళాయాళ్ళ పడితే గాని కనికరించడు. ఈ ఆడ నడి రాత్రి తలార నీళ్లేసుకో, ఇస్త్రీ చేసిన తెల్లసీర కట్టుకో, ఏడు వారాల నగలెట్టుకో, ఎండి సెంపుతో పాలెట్టుకో, పెళ్లి కూతురల్లి ఎల్లి శివయ్య కాళ్ళ మీద పడు, ఆ పాలతో ఆయన పాదాలు కడుగు. కాని ఒకటి మర్చిపోకు తల్లా, ఈ ఈసీఎం మూడో మనిషికి చెప్పినా నువ్వు ఆ పని చేస్తుండగా ఇంకొకరి కంట పడినా శివయ్య దొరని గుంజేసుకుంటాడు. జాగ్రత్త తల్లా, వద్దాను తల్లా. ఎంతకాలంగా జరుగుతోంది భాగవతం? మూడు నాలుగు నెలల నుంచి అండి. ఆగండి, అతను మొదలైంది. పవిత్రమైన దేవాలయం పక్కన పాపిష్టి పనిచేయటానికి మనస్సు ఎలా వచ్చిందే నీకు? వద్దండి, మాటలు తరను చిత్రహింస పెట్టకండి. భగవంతుడి సాక్షిగా నేనే తప్పు ఎరగనండి. నేను ఇక్కడికి వచ్చింది కానీ ఒకటి మర్చిపోకు తల్లా, ఈఎస్ఐఎం మూడో మనిషికి చెప్పినా నువ్వు ఆ పని చేస్తుండగా ఇంకొకరి కంట పడినా శివయ్య దొరని గుంజేసుకుంటాడు. జాగ్రత్త తల్లా. ఆగిపోయావే, చెప్పు. నన్ను క్షమించండి, నేను చెప్పలేను. అన్నయ్య, తెలుసో తెలియకో వదిన తప్పు చేసింది. పది మందిలో రాదంతా ఎందుకు? మంచి మనసుతో క్షమించేయండి. ఏ తప్పు చేయకపోయినా సీత మీద నింద పడితేనే శ్రీరాముడు అడవికి పంపాడు, అగ్ని పరీక్ష పెట్టాడు. ఈ ఊరికి పెద్దను, పది మందికి తీర్పు చెప్పేవాడిని. ఇంత పెద్ద తప్పు చేసిన దీనిని క్షమించడం అంటే ఆ తప్పును సమర్థించినట్టే లెక్క. భర్త బ్రతికుండగానే భార్య తప్పు చేస్తే ఆ మొగుడు చచ్చిపోయినట్టే లెక్క. పతి తకు పసుపు కుంకుమలతో పని లేదు, ఆ పూలు బొట్టు తీసేయండి. నా మీద మీకేమాత్రం గౌరవం ఉన్నా
వెంటనే ఆ పని చెయ్యండి. జీవితాంతం వదిలిపెట్టనని చెయ్యి పట్టుకుని ఏడడుగులు నడిపించిన భర్తకే ద్రోహం చేసిన ఆ చేతులకు గాజులుండటానికి వీల్లేదు. వాటిని పగలగొట్టండి. మొగుణ్ణి చంపుకున్నాక ఇంకా నీకు ఆ మొగుడు కట్టిన తాలి నేను బ్రతుకుండగా నేను విధవ కావాలి. అదే నీకు సరి అయిన శిక్ష. ఈ ఊర్లో నీకు ఇక స్థానం లేదు. పోవైది. ఆడది పదవుల మీద కాదు, తాలిబొట్టు మీదే ఆశలు పెంచుకోవాలన్నావు కదూ పాప. ఇప్పుడు నీకు ఆ తాలిబొట్టే లేకుండా పోయింది. మరి నీకిప్పుడు ఏం దారి వదనా? ఇంకా ఏమిటి దాంతో మాటలు? వచ్చేస్తున్నానన్నయ్య. తెల్లారేసరికి అది ఈ ఊళ్ళో కనిపిస్తే మీరందరూ నా శవాన్నే చూస్తారు. వెళ్ళండి. నేను చెప్పనా? నీకుండేది ఒకే దారి, అది గోదారి. ఎదవు బతుకు బతికేకన్నా గోదావరిలో దూకిచ్చావు. వెళ్ళొస్తాను వదిన. ఆవేశంలో వెళ్ళి వాళ్ల మీద కక్ష సాధించి నువ్వు నిందితుడు అయితే ఈ మంటలు ఇన్నాళ్ళు నా గుండెల్లో దాచుకున్న దానికి అర్థం ఉండదు బాబు. బిడ్డగా నువ్వు నాకేమైనా చేయదలుచుకుంటే ఓ సాయం చేసి పెట్టు. ఏ ఊరి జనం ముందైతే నా మీద నింద పడిందో వాళ్ల ముందే నీ తల్లి నిర్దోషం నిరూపించు. సుమంగళిగా మీ నాన్నగారి ఊళ్ళో కన్ను మూసే అదృష్టాన్ని కలిగించు. ఎన్నాళ్ళు బ్రతుకుతానో తెలీదు. నేను పోయే లోపల ఆ వారాన్ని నాకు ప్రసాదించు బాబు. అన్నయ్య, పాప వచ్చింది. ఈరోజు తన పుట్టినరోజు. ఈ అక్షంతలు వేసి ఆశీర్వదించండి. అభిషేకాలకే చెల్లించిన దేవుడు నీ కన్నీటి కరుగుతాడు అనుకున్నావా? బాధను చెప్పుకోవడానికి అంతకన్నా ఎవరున్నారు? నేనున్నానమ్మా. ఆ రోజు నిన్ను అన్నయ్య అని పిలవమన్నాను. అది నేను అనుకోకుండా అన్నమాట కాదమ్మా. నాతో పాటు నా తల్లి రక్తాన్ని పంచుకు పుట్టినందుకు ఆ భగవంతుడే నాతో అలా అనిపించాడమ్మా. అన్నయ్య! అవునమ్మా, మనిద్దరం ఒక తల్లి పేగు తెంచుకుని పుట్టిన వాళ్ళమే. కానీ కొందరు స్వార్థ పరుల దుర్మార్గం అమ్మ ఒడికి నిన్ను, నాన్న అనురాగానికి నన్ను దూరం చేసింది. నేను అమ్మని వెంటనే చూడాలి. నన్ను అమ్మ దగ్గరికి తీసుకెళ్ళవు. తప్పకుండా చూద్దుగానమ్మా, కానీ ఇప్పుడు కాదు. నువ్వు అమ్మని, నేను నాన్ని ఒకే రోజు చూద్దాం. అది అమ్మ మీద పడ్డ నింద తొలగిపోయిన రోజు. ఆ రోజు ఇంకెంతో దూరంలో లేదు. ఇప్పుడు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీ అబ్బాయి ఎక్కడ ఉంది? ఎలా ఉంది? బానే ఉంది మామయ్య. భర్త ముందు మళ్ళీ సుమంగళిగా నిలబడాలన్న ఆశ ఆమె శ్వాసే బతికిస్తుంది.
మీ బ్రతుకులు ఎలా అవటానికి కారణం నేనే బాబు. ఆనాడు నా కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతుందా? నా భార్యకు ఎదురు చెప్పుకోలేకపోయిన నా అసమర్థతను మీరు క్షమించాలి. ఆ ఇంటి బిడ్డను ఒక పని మనిషిలా చూస్తుంటే అడ్డుకోలేకపోయిన నా చేతగాని తనాన్ని మీరు క్షమించాలి బాబు. ఒకరినొకరు క్షమించుకోవడం కాదు మామయ్య, ఈ అనర్థానికి కారణమైన అత్త పొగరు దించాలి, మా అమ్మ మీద పడ్డ నింద తొలగించాలి. అది మనం చేయాల్సింది. ఇప్పటిదాకా ఇక్కడ పెద్దనాలు చేసి వస్తున్నావే, ఆగక్కడ. సమాధానం చెప్పకుండా ఏంటా పిచ్చి చూపులో? ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? శ్మశానానికి. శ్మశానానికా? ఎవరు చచ్చారని అక్కడికి వెళ్ళావు? నేనుండేది అక్కడేగా. ఏమే ఒళ్ళు బలేసిందా? తిక్క దిగ్గా వాగావంటే మెడ పట్టుకుని బయటికి. ఆనాడు నా మీద అభాండం వేసి నన్ను ఊళ్ళోంచి బయటికి గెంటావు, మళ్ళీ ఇప్పుడు ఏ వంకతో నన్ను గెంటాలనుకుంటున్నావు రాజేశ్వరి? ఆ గొంతు ఏంటి? ఏంటి ఎలా మాట్లాడుతున్నావు? ఇంకా అర్థం కాలేదా రాజేశ్వరి? నేనేనే శాంతమ్మ. బతికుండగా నిన్నేమీ చేయలేకపోయాను, అందుకే చచ్చి సాధించడానికి వచ్చాను. ఆగు! నన్ను నా కొడుకుని ఆయన నుంచి దూరం చేశావు, ఆయన్ని మందుకు బానిసం చేశావు, నా కూతుర్ని పని మనిషి కంటే హీనంగా చూసి రాచి రంపాన పెడుతున్నాను. నిన్నేం చేసినా పాపం లేదు. పొరపాటైపోయింది, నన్ను క్షమించు శాంతమ్మ. ఇంకొక్కసారి నా బిడ్డ విషయంలో పొరపాటుగా ప్రవర్తించావు. చేయను, నాకు బుద్ధి వచ్చింది, ఇంకెప్పుడు అలా చేయను. నీ బిడ్డను పూలు పెట్టుకుని చూసుకుంటాను శాంతమ్మ. మాట తప్పావో? తప్పను, దేవుడి మీద ఒట్టు. లక్ష్మి, మా లక్ష్మి, లక్ష్మి లేవమ్మా, లక్ష్మి లక్ష్మి. ఏమైందత్తయ్య? ఏం లేదమ్మా. ఏయ్ మీరు వెళ్ళండి, వెళ్ళండి. ఏం లేదమ్మా, నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయాం. రా, కొంచెంసేపు పడుకో. రా. ఏదో పెద్ద ప్లాన్ వేస్తావు అనుకుంటే మరి ఇంత చీప్ ప్లాన్ వేసావేంటి అంకల్? ఈ బోధలు ఎప్పటికి ఎలా చేస్తాడు? ఆడు పుట్టుకుని మునిగి ఏ తరాక గెలగెల కొట్టుకు చేస్తాడని నేను చెప్పానా? మరి ఆని నీళ్ళలో తోసేసేంత వరకు మన డ్యూటీ, ఆ తర్వాత వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళ వాళ్ళెవరు? ఇదేంటి కొబ్బరి బండం? నేను సేపు చూసావు కదా, ఎప్పుడు చూడు. వాడిని బోధలో పడేక ఎలా అంకల్? చెప్తా, ఆ రోజు ఈ టైం కి ఈ దారిలోనే వెళ్తున్నాడంట, ఇవాళ కూడా ఇట్టే వస్తాడు. ఆడ తాటిపట్టి మీదకి రాగానే నువ్వు సెంటర్ లోకి వెళ్ళిపోయి కితకతలే పెడతావో కాలే మెరికేస్తావో అని నీళ్ళలోకి తోసేసావనుకో, మా నోళ్ళు రెచ్చిపోయి ఆడు ఇటమిన్ను నొక్కేసి అని బురదలో వేసి తొక్కేస్తారు. ఆగిపోయావే, భయపడ్డావా? తమ్ముంటే సెంటర్ లోకి రా, చూసుకుందాం. ఆ మాత్రం దానికి సెంటర్ దాకా దేనికే? నేను తలుచుకుంటే మూడు లెక్కట్టే లోపల నా ఊళ్ళో ఉంటావు. అయితే తలుచుకో చూద్దాం. అయితే లెక్కటి చూద్దాం. 1 2 3. ఏ మాస్టర్ ప్లాన్ వేసేవా కంచు? వాళ్ళు గిట్టుబాటు కన్నట్టుంది, నిన్ను కూడా తెసేమంటావా? అమ్మా, ఇప్పటికైనా ఓడిపోయానని ఒప్పుకొని పర్మనెంట్ గా ఒళ్ళో ఉండిపోతావా? ఇదిగో కంచు, ఇక్కడ బాగోదు కానీ చీకటి పడ్డాక సోకు చేసుకుని టెండి దగ్గరకు వచ్చాయి, తెల్లారి లోపల ఇంటికి వెళ్ళచ్చు. ఇదండి వరుస, నేనేం చేయను? ఇదిగో వాళ్ళు చూస్తున్నారు, మరి బాగోదులే. అటు చూడు, అక్కడికి నేను చెప్పానయా, వచ్చినా ఒళ్ళో పడింది. అక్కడ దొరికింది అయిపోయా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా.
బాబు లేచి నిలబడు. రండి అమ్మ రండి కూర్చోండి అమ్మా రండి కూర్చోండి. త్వరగా కానివ్వండి, 10 నిమిషాల కంటే నేను ఎక్కువ ఉండను. చిన్న చిక్కొచ్చి పడిందమ్మా, లాంచీ రిపేర్ వచ్చి బాజా భజంత్రీలు వాయించే వాళ్ళు పడవల్లో వస్తున్నారు, ఈ పాటకు వచ్చేస్తుంటారమ్మా. అంటే వాళ్ళు వచ్చే వరకు మేము వెయిట్ చేయాలా? మంగళ వాయిద్యాలు లేకుండా మాంగళ్య ధారణ ఎలాగమ్మా? ఈ లేబర్ కడతా వచ్చిన చిక్కే ఇది, ఏది ముందు చూసుకోరు. ఇక ఆ బ్యాండ్ మనం వచ్చినట్టే ఈ మాంగళ్య ధారణ జరిగినట్టే. పదం డాడీ మనం వెళ్దాం. బ్యాండ్ లేకపోతే నేను కంచు నువ్వునావుగా. మేళానికి మా అమ్మాయికి సంబంధం ఏంటి? అరే అరే నీ కూతురునంత తేలిగ్గా తీసేకు మావా, దాని బాడీ పెద్ద రికార్డింగ్ థియేటర్, ఊళ్ళంతా డ్రమ్ములు డోలక్లు సితార్లు, ఒకటేంటి ఒక్కో పార్ట్కి ఒక్కో మోగుద్ది. నాలాంటి విద్వాంసుడి చేతిలో పడాలే గాని ఆడి అదిరిపోదు. ఇదిగో అప్పలనాయుడు, బ్యాండ్ మేడం నేను వాయిస్తాను గానీ పెళ్లి సంగతి నువ్వు చూసుకో. అలాగేనండి. చెప్పు రాసలీల జ్వాల నడుము చుట్టూ ఒక్క పట్టు కుంప ముంచి మరచిపోదా ఒప్పు తప్పు కంచి తించే గోళ అది రే కదవే అది మీ అణిచేదా తాపం
సోకుల సైగ వేడి పెంచేసిందే, ఆగలేక రేగేదాకా ఏడిపించేసిందే. అమ్మో వాయో అన్నా వినలేదే వేగం, ఆహా అంటూ గొలిసిందే పాపం. మతిపోయిన ఈ పసికూన ఏం రాగం తీసిందే అంగనా. మావా ఎలా ఉంది మన ప్రావీణ్యం? అదివేం తల్లుడు బేబీ, పెళ్ళి ఎలా జరిగింది? ఇదేంటండి అడిగితే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుందేంటి? ఇప్పుడే రికార్డింగ్ జరిగిందిలే. రికార్డింగ్ నిమ్మి నిమ్మి నిన్నే నాలుగు రోజుల క్రితం రావాల్సిన హెవీ ఎక్విప్మెంట్ ఇంకా రాలేదు సార్. అది వచ్చింటే ఈ పాటికి మనం మెయిన్ పాయింట్ రీచ్ అయి ఉండేవాళ్ళం. ఏదేమైనా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఎంత లేదన్నా మినిమం 48 అవర్స్ పడుతుంది. అయినా ఎక్విప్మెంట్ ఎందుకు రాలేదో నాకు అర్థం కావట్లేదు సార్. దీనికి అంతటి కారకుడు ఆ మినిస్టర్ అయ్యా. ఆ సాంగ్లియానా దగ్గర బాగా డబ్బింగినట్టున్నాడు. మన చేతుల్లో నుంచి ప్రాజెక్ట్ లాగేయడానికి మాక్సిమం ట్రై చేస్తున్నాడు. అదిగో మాటల్లోనే వచ్చారు. నమస్కారం అండి. కావలసిన ఎక్విప్మెంట్ ఏ కారణం చేతనో ఇంతవరకు రాలేదు. అయినా ఉన్న దాంతో మా వాళ్ళు మాక్సిమం ట్రై చేస్తున్నారు. ఓడి కబురు చెప్పమాక. ఇప్పటికే మీ మూలంగా గవర్నమెంట్ కు బోలడం తలాసైపోయింది. ఇక మీద ఒక్క పైసా ఖర్చు పెట్టాను కూడా నేను ఒప్పుకోను. ఇదిగో ఇక ఇక్కడికి ఏ మిషన్ రాదు. మీకు 24 గంటలు మాత్రమే టైం ఇస్తున్నాను. ఉన్న దాంతో సౌరు బయటకు తీసారా? సరే సరే, లేదా మీ కళ్ళ ముందే ఈ సాంగ్లేరా గారికి ప్రాజెక్ట్ అప్పు చెప్పేస్తాను. సాంగ్లే గారు మనం పోదాం. ఏ ఆ కారు వెనక తీసుకురా, ఇందులో పోతా. ఇదేం బాధపడదు, వాడు నోరు ఎలా మోయించాలో నాకు బాగా తెలుసు. వాడికి 24 గంటలు టైం ఎందుకు ఇచ్చారండి? ఆ విజయ్ గారు సామాన్యుడు కాదు, తెల్లారేసరికి ఏవైనా చేయగలడు. వాడికి టైం ఇచ్చింది నా మీద అనుమానం రాకుండా ఉండటానికి. తెల్లారేలోపు వాడు ఏం చేయకుండా ఆపటం నీ డ్యూటీ, అదిగా నువ్వు చేయగలిగితే ఆ ప్రాజెక్టు నీ చేతుల్లో పెట్టడం నా డ్యూటీ. నిన్ను కన్నందుకు నన్ను కొట్టం తొట్టం తప్ప ఏమి చేయమనుకున్నాను రా. కొసిరి కొసిరి కడుపు నిండా అన్నం పెట్టావు. నిజంగా నేనంటే అంత ఇస్తుండ్రా మనకు? అంతే కదా అన్నారు, అమ్మ గుడికి వెళ్ళి వచ్చేసరికి ఆరిచి అవుతుంది కదా. మీరేం ఆకలితో ఉండలేరు, అందుకే స్వయంగా నేనే వంట చేశా. పాయసం అమృతంలా ఉందిరా. ఎలా చూసా పిచ్చిన అన్నారు, అది పాయసం కాదు. మరి వానపాముని చూపు. ఏం పాములు? వానపాములు ఇదా, ఇది బొద్దిగ్గలు జలగలు రెండు కలిపి చేసిన ఫ్రై. అప్పుడే కాదు, ఇదేం కూర చెప్పుకోండి చూద్దాం. కోడి కూర కదా. కోడి కూర కాదు, అది అంటే కుక్కుందా? ఉంది. పందుందా? ఉంది. రెండు కలిపి చేసిన పంది కుక్క కూర. లేకపోతే నేను వంట చేయాలంట, నా అందరు బాగా మెక్కుతారంట. మీ రాజేంద్ర రెడ్డి చూసుకోండి, వెళ్ళండి. Thank you.
ఏమైంది? ఇదిగో మీకు ఇచ్చిన టైం అయిపోయింది. ప్రభుత్వం ఖర్చుతో మీరు సేకరించిన సర్వే వివరాలు మీ వల్ల సాధ్యం కాక ఈ ప్రాజెక్ట్ నిలిపేస్తున్నట్టుగా ఒక ఉత్తరం రాసి సంతకం పెట్టి నా చేతికి ఇచ్చే. ఇక మీరు ప్రయాణానికి సిద్ధంగా అండి. అన్ని సిద్ధంగానే ఉన్నాయండి. అయితే విజయ్ గడి దగ్గర సర్వే వివరాలు ఫీడ్ చేసిన కంప్యూటర్ ఉంది, దాన్ని కూడా అడగండి. ఇది ఇంజనీరా? నిన్నే నీ కాడదేదో కంప్యూటర్ ఉందంటగా, అది గవర్నమెంట్ సొమ్మే, దాన్ని కూడా టీ. అది అతను పర్సనల్ కంప్యూటర్, దీనిలో ఉన్న వివరాలే దానిలో ఫీడ్ చేసి ఉన్నాయి. అట్నా సార్, ఇంకొక అవకాశం ఇప్పించండి. మా విజయ్ అంచనా ఇంతవరకు ఎప్పుడు తప్పలేదు. నోరు ముయ్యమయ్యా, వాడేదో పెద్ద మేధావులకు మాట్లాడతామంది. విజయ్ అంట విజయ్ పేర్లో కదయ్యా, చాతలో ఉండాలి విజయం. ఇదిగో సంగ్లేనా, ఈ క్షణం నుంచి ఈ ప్రాజెక్ట్ నీది, అగ్రిమెంట్ది, సంతకం పెడతాను. చమురో చమురో అని గోల పెట్టావు, అది బయటపడేసరికి చీచి అంటావే. ఒళ్ళంతా కంపు కొడుతుంది. వరదలో పొరలే పందిమో అన్న సెంటి చిమితే ముక్కు మూసుకోక ఏం చేస్తుంది? నన్ను పంది అంటావా? కాకపోతే దొన్నవి, అడ్డమైన గడ్డి దీన్ని రంకులేస్తున్నావు కదా. మంత్రిని పట్టుకొని మర్యాద లేకుండా మాట్లాడతావు? ముక్కు కంపు కొట్టే నీకేంటి బే మర్యాద? సిన్సియారిటీ మీద నోరు చేసుకున్నందుకు మా ఆఫీసర్ కి సారీ చెప్పి ఇక్కడి నుంచి కదులు. చెప్పకపోతే ఏం చేస్తావు? పార్లమెంట్ కు వచ్చి నోరు విప్పానంటే నీ నియోజకవర్గం నడివీధిలో పడతావు. హవాలా డైరీ కంటే నీ డీటెయిల్స్ చాలా ఉన్నాయి నా దగ్గర. పొరపాటు అయిపోయిందే, క్షమించు. ఇది ఆఫీసరా, తప్పైపోయిందయ్యా, మన్నించు. నువ్వు చెప్పినట్టుగానే మీ ఇంజనీర్ కుర్రోడు శానా గట్టుకుడయ్యో, నా చేతనే ఆయిల్ లాగించాడు. నా హృదయంలో ప్రేమదీపం వెలిగించిన నీకు నా అందాల్ని విందు చేస్తానంటే వినిపించుకోవే ప్రియా. నాకేం వినపడడం లేదు. అదేంటి ప్రియతమ, నీ మీద నా ప్రేమ ఉత్తంగా తరంగంలా ఎగసి ఎగసి పడుతుంటే పట్టించుకోవే. కాస్త తెలుగులో ఏడు. నేను మాట్లాడుతుంది 16 అణాల తెలుగు భాషే, ప్రముఖ నవలా రచయితృల పడికట్టు పదాలే. నువ్వు నన్ను ప్రేమించకపోతే విరజాజులు పిచ్చుకోనంటున్నాయి, వెన్నెల కిరణాలు గుచ్చుకోనంటున్నాయి, మలయ మార్తం జుమ్మని వీచనంటుంది. అయితే ఫుల్ స్పీడ్ లో ఫ్యాన్ ఆన్ చేసుకో, జుమ్మని గాలి వస్తుంది. నాకు ఇక్కడ చాలా పని ఉంది, వెళ్ళొస్తామ్మా. అసుర సంధ్య వేళ ప్రియుడి కలక సహజమే, వెళ్ళొస్తా. మంచిది, మళ్ళొస్తా. ఎక్కడ దొరికిందిరా అది?
యామిని పిలిచావా ప్రియా? అవును ప్రియతమ, ఇలా వచ్చి కూర్చో. ఏమి నా భాగ్యము? యామిని, నీ ప్రేమను పరీక్షించడానికి అలా అన్నాను, కానీ నా మనసంతా నిండి ఉన్నది నువ్వే. అవును యామిని, నీ నవలా భాష వింటుంటే నా చెవుల్లో 1000 వేణలు మీట్నట్టుంటుంది. ఆ యామిని, నేను అందిస్తున్న పళ్ళు నువ్వు తింటుంటే, నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తుంటే, నీ లుక్స్, నీ నోరు, ఆహా, నన్ను నేనే మర్చిపోతున్నాను. యామిని, తిన్న పళ్ళు చాలు, ఎక్కువ తింటే అజీతి చేస్తుంది. నువ్వు అలా వెళ్ళి ప్రేమ పవనాల్లో విహరించిరా. అలాగే ప్రియతమా. నిమి, నిమి, భోజనం రెడీ. నాకు ఆకలిగా లేదు. ఆలస్యం చేస్తే చల్లారిపోతుంది, రా. వద్దన్నానా? అరే, ఏం తినకుండా ఎలా ఉంటావు? ఒక్క ముద్ద తిందుగాని రా. ఈ మధ్య నిన్ను మమ్మీ బాగా చూసుకుంటుంది కదా అని కళ్ళు నెత్తికెక్కాయా? పని మనిషివి, పని మనిషిలా ఉండు. మేము చెప్పింది చేసి కుక్కలా మా కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిన దానివి? ఏదో బంధువులా చుట్టవులా సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించావో? కళ్ళు రాళ్ళ కొడతాను. కుక్కలా పడి ఉండాల్సింది నీ కాళ్ళ దగ్గర తనుకాదే, తన కాళ్ళ దగ్గర నువ్వే. ఐ హేట్ యు. నన్ను హేట్ కాదే, నీ పక్కన ఉన్న ఈ పెట్టి తెరి చూస్తే నీ మీద, నీ బతుకు మీద నీకే అసహ్యం వేస్తుంది. పోరవే, చూడు, వీటితోనే, ఈ బట్టలతోనే, ఈ పెట్టి పెట్టుకునే ఒకనాడు మనం దేహి అంటూ ఈ ఇంటి వాకిట్లో నిలబడ్డాము. వదిన ఆప్యాయతో చేయి పుచ్చుకుని ఇంట్లోకి తీసుకెళ్లి నా ఇల్లాలని వెలయాలని ముద్ర వేసి ఊరి నుంచి తరిమి కొట్టించిందే మీ అమ్మ. తోపుటూల ఆదరించిన ఆ మహానుభావుని మనసు విరిచి తాగుబోతం చేసి చీకటి గదికి అంకితం చేసిందే మీ అమ్మ. రాజభోగాలు అనుభవించవలసిన ఇంటి ఆడపడుచుని పని మనిషి కంటే హీనగా చూశారే నువ్వు మీ అమ్మ. ఇవేనే, ఇవేనే నీకు తెలియని పంచదేశాలు. అంతేకాదు, నువ్వు మీ అమ్మ వాడు వీడు అని పిలుస్తూ చంపడానికి ప్రయత్నించారా విజయ్? అతను మరెవరో కాదే, ఈ ఆస్తికి వారసుడు, ఆ చెల్లికి అన్న. నీకు బావే బావా, నన్ను క్షమించు బావా. ఇదేంటే కొత్త బావాని వరుస కల్పిస్తున్నావు? కొంప తీసి పిల్ల కాలంలోంచి పెద్ద కాలంలో దోసే కదా. జరిగిందంతా నాన్న నాకు చెప్పారు బావా, నన్ను క్షమించు. నీ కాళ్ళు పట్టుకుంటారు. ఇప్పుడు నువ్వు నాకు నిజంగా నచ్చవే కంచు. నువ్వు ఉండాల్సింది నా కాళ్ళ దగ్గర కాదు, ఇక్కడ. నీ సుఖమే నే కోరుకున్నా, నిన్ను వేడి అందుకే వెళుతున్నా. బాధపడకు యామిని, బావను పొందే అదృష్టం నాకు లేదు, ఆ అర్హత ఉన్నదానివి నువ్వే. మధ్యలో కథ మార్చుకు సోదరి, నేను ప్రేమించింది జీవితాన్ని పంచుకోవడానికి కాదు. నా ప్రేమని త్యాగం చేసి నాకు నేనే తాజ్మహల్ కట్టించుకోవడానికి, ఈ అత్తమడుగు చరిత్రలో ఓ ప్రేమమూర్తిగా నిలిచిపోవడానికి. ఇప్పటికైనా అర్థమైందా త్యాగ ప్రేమి అంటే ఏంటో? చూడు యామిని, నా కోసం ఏ త్యాగమైనా చేస్తావా? నేను అందుకోసమే పుట్టాను ప్రియా. నా కోసం తాజ్మహల్ కట్టించుకోవాలన్న కోరిక ప్రస్తుతానికి త్యాగం చేసి ఒక మంచి మొగుడిని కట్టుకుని హ్యాపీగా కాపురం చేయి. అలాగే ప్రియా, మీ మాట నాకు వేదవాక్కు. థ్యాంక్ యూ. కానీ ఒక్క షరతు. ఏంటది? నా కాబోయే మొగుడిని మీరే తెచ్చి పెట్టాలి. ఓ సింతేనా? అలాగే, థ్యాంక్ యూ, బాయ్. నీ సుఖమే నేకు. ఒరేయ్ బావా. నన్నే? అవునరా, నేను రెడీ. దేనికి? సాంగ్ చేసుకోవడానికి. అయితే వేసుకో. అలాగే దేనికి? వానలో రవి కలరి మరిమ అచ్చగుంటదే
చం 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 అంటే బయట్లు గట్రా చేసే దుర్యోధన టైప్ కాదండి, నమ్మించి మోసం చేసే శకుని టైప్ అన్నమాట. బాగుండదులేండి. ఇంతకీ ఎస్ఐఎం ఏంటంటేనండి, ఆ విజయ్ గారి దగ్గర ఉన్న కంప్యూటర్ తీసుకొచ్చి నేను మీకు ఇస్తే మీరు నాకేమిస్తారు? ఆ విషయం నీకెలా తెలుసు? మరదే, ఈ శివరావు స్పెషాలిటీ చేరాలి ఎందుకనండి? ఎస్ఐఎం ఎంత ఇస్తారు చెప్పండి? 10 కోట్లు. కోట్ల నోట్ల అండి. జోక్లేకు 10 క్రోస్ ఇస్తాను, అదెలా తెస్తావో చెప్పు. ఇలాన్స్ ఎప్పుడు సీక్రెట్లు చెప్పరండు. ఎక్స్క్యూజ్ మీ, నా దగ్గర మంత్రం ఉందండి, దాంతో చింతకాయలు రాలగొట్టేస్తాను. నా పేరు రాజేశ్వరి దేవి. ఏం కావాలి మీకు? కావాల్సింది నాకు కాదు, మీకు. ఆ ఓఎంజీసీ ఆఫీసర్ విజయ్ దగ్గర ఉన్న కంప్యూటర్ మీకు కావాలటగా. ఆ విషయం మీకెలా తెలుసు? మా శివరావు చెప్పాడు. ఈ రాజేశ్వరి దేవి అంటే రాజకీయ కిటుకలకి రాజధాని, శివరావు మీకు చెప్పే ఉంటాడు. చెప్పండి చెప్పండి. మీ గురించి నేను విన్నాను. మంచిది, ఇంకా 2-3 రోజులు మీ పని అయిపోయినట్టే, క్యాష్ రెడీ చేసుకోండి. ఓకే డన్. థ్యాంక్ యూ.
శివరావు అమ్మా ఇన్నాళ్ళకి ఒక మంచి పని చేసావయ్యా నేనెంతనా బతికేంత తల్లి 10% తో నిన్నేళ్ళలో పడి ఉండవని అంతకంటే అచ్చేసి నాకు అస్సలు లేదమ్మా అందుకే కదా ఆఫర్ రాగానే తెన్నే నీ దగ్గరికి వచ్చేసా ఇంకో విషయం అమ్మ ఆ విజయ్ గారు ఆ కంప్యూటర్ని ఎప్పుడు చక్క లోపల బనీల్లో పెట్టుకుంటాడంట అలాగా మన ఒక మంచి ప్లాన్ వేసి ఆ కంప్యూటర్ ని వాడి దగ్గర నుంచి ఎలాగైనా రాబట్టాలి ఓనవు పని చేస్తే ఏంటది చీకటి పడ్డాక చిందులు ఎత్తులేసుకుని టెంట్ లో దూరి వాడి కాళ్ళ మీద పడు మూడో గంటకి తెలియకుండా కొడుకు నేను అడ్డం పెడతాను నోరు మూయండి అలాగే మమ్మీ ఈసారి బాంబే నుంచి ఓ ప్రొఫెషనల్ కిల్లర్ ని రప్పిస్తే ఆయన్ని చంపితే మనకేమొద్దమ్మా సంకల దొర తప్ప చూడమ్మా దీనికల్లా ఒక్కటే మార్గం ఆడికి చీర పెచ్చుందంట నువ్వు కొంచెం మనసు నిబ్బరం చేసుకుని అమ్మాయిని ప్రయోగించి ఆయన్ని మన ఇంటికి రప్పించావు అనుకో పని అయిపోతే కరెక్ట్ నిమ్మీ మమ్మీ వాడిని ఎలాగైనా బుట్టలో పడేయాలి తల్లి నేనా ప్లీజ్ నిమ్మీ నో మమ్మీ పడంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు మన పని అయ్యే వరకేగా కళ్ళు మూసుకుని భరించేమా నువ్వు ఎన్నైనా చెప్పు మమ్మీ ఐ కాంట్ డు దిస్ నో మమ్మీ మాతృ దేవోభవ అన్నారే 9 నెలలు నిన్ను మోసి కని పెంచి పెద్ద చేసిన కన్న తల్లి మాటకే ఎదురు చేస్తావా వెళ్ళు వెళ్ళి ఆ పని చేసి కన్న తల్లి రుణం తెచ్చుకో అలాగే డాడీ సారీ మమ్మీ పర్వాలేదమ్మా వెళ్ళొస్తాను ఏమిటో చూపు బాధ్యత తెలిసిన భర్త నేను రా బాబు రా ఏమండి ఏం బాబు మీ కూతురు మీద ఒకసారి చేయి వేసుకోవచ్చా వేసుకో బాబు మమ్మీ అబ్బా నట్టింటూ అడుగు పెడుతున్నావు కిందసారి కుడికాయలు పెట్టావు కలిసి రాలేదు ఎందుకైనా మంచిది ఎడంకాలు పెట్టు చూసారా ఈ బొగ్గాడు ఎప్పుడు ఇంతే మన మధ్య ఏదో ఫిట్టింగ్ పెట్టాలని చూస్తా ఉంటాడు అసలు ఎడంకాలు పెట్టాడు ఎక్కడైనా సాంప్రదాయం ఉందా అయితే ఎంత బాబు ఇప్పుడు కుడికాయలు పెడితే కలిసి రాదు ఎడంకాలు పెట్టడం సాంప్రదాయం కాదు పోనీ మూడో మార్కు ఉంటే చెప్పు ఉంటే మాత్రం మూడు ముదనస్థం కదంటే అయితే ఇప్పుడు ఏం చేద్దాం మీరు ఏం కంగారు పడకండి ఒకే దప్పతో రెండు కాలు అవతలు పెట్టేస్తాను ఇది బాగుంది ఇలా రండి ఎందుకు బాబు మీరు ఇలా రండి చెప్తాను ఏం కంగారు పడకండి ఇదిగో బొక్కు ఒకసారి వెనకాల పట్టుబట్టి అవతలు దాటించేసే చూడండి మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాను మీరేమనుకోవచ్చు నాకు స్వయం కృషి అంటే చాలా ఇష్టం ఇంటి పని వాళ్ళ చేత చాకరీ వాళ్ళ చేతి వంటలు నాకు అస్సలు ఇష్టం ఉండదు మీ చేతితోనే చేస్తే ఇక్కడ తింటాను ఉంటాను మీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి వెళ్ళిపోతాను అవే మాటలు బాబు నువ్వు అలా మాట్లాడితే నాకు అస్సలు ఇష్టం ఉండదు నీకేమేమి కావాలో చెప్పు అన్ని చేసి పెడతాను అలా అన్నారు బాగుంది మంచి నాటుకోడు కూర మినప గారెలు కావాలి ఓకే ఓకే గారెలు అంటే గ్రైండర్ లో రుబ్బిన కరెంట్ గారెలు కాదు మీ చేతితోనే రుబ్బి మీ చేతితోనే వేసి వేడి వేడిగా మీ చేతితోనే నాకు తినిపించాలి అలాగే బాబు లక్ష్మి వీళ్ళు పనులు చేసేటప్పుడు నువ్వు జాగ్రత్తగా సూపర్వైజ్ చేయాలి నాకు వీళ్ళ మీద అస్సలు నమ్మకం లేదు నిమ్మి ప్లీజ్ ఫాలో మీ వై 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 నా బెడ్ గిడ్డు బాతు గిత్తు చూపించవా మమ్మీ వెళ్ళమ్మా వెళ్ళి బాబు ఏమేం చూడాలంటాడో దట్ ఈస్ ఎక్స్పీరియన్స్ నాకేమినపించట్లేదు నీకేదైనా వినపడిందా అస్సలు వినపడలేదు బాగానే ఉన్నాయి నో నిమ్మి నువ్వు పని చేయి నువ్వు బెడ్రూమ్ కెళ్ళి పక్క సర్ది పాలు పెట్టు వెళ్ళవా ఏం నిమ్మి నువ్వు ముందు వెళ్ళి పక్క సర్దిరా తర్వాత పాలు తీసుకెళ్దు గానీ దట్స్ గుడ్ గదిలోకి అమ్మాయిని పంపిస్తానని చెప్పి మొగుడిని పంపిస్తుందా పరువు నష్టం దావాస్తాను ఎంత ఖర్చు అయినా సరే ఐ విల్ గో టు హైకోర్ట్ ఏంటి ఏదో నా పర్సనల్ ప్రాబ్లం నీతో చెప్పుకుందామని దొంగచాటుగా వచ్చానయ్యా పర్సనల్ ప్రాబ్లమా ఏంటిది పగవాడు కూడా ఈ పరిస్థితి రాకూడదు అల్లుడు చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది ఫీల్ అవ్వకుండా విషయం ఏంటో చెప్పండి మామయ్య మామయ్య కొంపదీసి అత్త మెయిన్ రోడ్ లాంటి మిమ్మల్ని వదిలేసి బైపాస్ లో ఏమైనా సెటప్
అది అలాంటిది కాదల్లుడు. కాకపోతే దానికి ఎంతసేపు పదవి ఏవా డబ్బు ఏవా తప్ప ఈ జాసే ఉండదల్లుడు. నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. రేపు రాత్రికే నీకు అత్తకి సంధి కుదిరేలా ఏర్పాటు. మళ్ళీ రేపు రాత్రి నాకైతే కలడు. ఈ రాత్రి ఓకే డన్ డన్. ఈ రాత్రికి ఏర్పాటు చేస్తాను. భయంగా ఉంది మమ్మీ, అతను ఏం చేస్తాడో ఏమో. ఏడ్చాడు వాడేం చేస్తాడు, ఈ పాలల్లో మత్తు మందు కలిపానుగా. తాగంగానే ఆడు ఒళ్ళు తిరిగకుండా పడిపోతాడు. ఆడి దగ్గర ఉన్న కంప్యూటర్ నొక్కేసి అమ్మకిచ్చేసి మేము ఆయన మోసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తాం. అంతే సింపుల్. ఎదురుగా
పూరిస్తుంటే చూపించన్న ప్రతాపం అమ్మగారి అమ్మ బాబు గుర్తొచ్చేలా ఇవాళ రుచిపోయి దూకేయన్న హడావుడే అయ్యేలా సరబెండొస్తా సరదా బుల్లోడా వెళ్ళి చూపిస్తా సత్తా ఇవాళ. నీ ఇష్టం అబ్బా. ఇదిగో మామయ్య, మామయ్య ఎక్కడికి? గొడుగు మర్చిపోయినాడు. పడకత్లో గొడుగు ఎత్తుకయ్య. అవును కదా, వెళ్ళు వెళ్ళవయ్యా. అతను నీ గదిలో అంటే రాత్రి. హే భగవాన్, ఎంత ఘోరం జరిగింది! ఈయన పాపానికి నిష్కృతి లేదు. నో, దిస్ ఇస్ టూ మచ్, దిస్ ఇస్ టూ మచ్. ఓ మై గాడ్, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ'మ్ సారీ. అత్త, చూసిన పాపం చెప్పుకుంటే పోద్దంటారు. వెంటనే ఈ దారుణం గురించి ఎవరికో ఒకరికి చెప్పాలి, లేకపోతే నా బుర్ర బద్దలైపోద్ది. అత్త, ప్లీజ్ యాక్ట్ గో. ఈ అగ్నిగుండాన్ని నా గుండెలా దాచుకోమంటావు? ఏమిటా అవతారం? ప్రొద్దునే నిన్ను లేపుదామని గద్దె దగ్గరికి రెండు సార్లు వచ్చాను. లోపల గుళ్ళు పెట్టుకుని నువ్వు లేవలేదు. ఊళ్ళో కొంతమంది నీ తీర్పు కోసం వచ్చారు. ఎవరితో మొగుడు కళ్ళు కప్పి తప్పు చేసిందట. ఏమిటో ఆలోచిస్తున్నా? వెళ్ళి తాళి తెప్పించి బొట్టు తుడిపించాయి, అది నీకు అలవాటే కదా. అంత తేలిగ్గా చెప్పేయడానికి ఈ శివరామేమి ఎర్రి పప్ప కాదు. లెక్కల్లో చిత్రగుప్తుడు, ఎవరిలో శానిచ్చుడు. ముందే చెప్పాను కదా, అందంతా సెక్యూంట్ అయిపోయి ఈ హాతలో క్యాష్ పెట్టండి, మీ హాతలో కంప్యూటర్ పెడతాను. చోటు ఆ క్యాష్ పట్రా. అమ్మో, క్యాష్ మహాలక్ష్మి. ఏంటండి లక్ష్మి, లక్ష్మిదేవి అప్పట్. సౌండ్రాల్ పది కోట్లు లెక్క సరిపోయింది. నీ లెక్క సరిపోయింది, కానీ నా లెక్కలో తేడా వచ్చింది. లోకబోధకుడైన శ్రీరామచంద్రుడే ఈతనిట్టుల బాధ్యంప న్యాయము రా. అత్తా, పాపం చూసినందువల్లేమో నా కాళ్ళు స్వాధీనం తప్పిపోతున్నాయి. చూపు మందగించింది, శరీరం చచ్చిపడిపోతుంది. ఆ పాపాన్ని నా మనసులో మోస్తూ నేను ఇక బ్రతకలేనత్తయ్యా, బ్రతకలేను. పేరు పేరు నా ఇంటింటికి వెళ్ళి చెప్పడం కుదరదు. ఊరు జనమంతా ఇక్కడే ఉన్నారు. ఇంతకు మించి అవకాశం రాదు. వెళ్ళి వాళ్ళతో చెప్పేసుకుంటానత్త. జీవితాలనే తారుమారు చేయగలిగిన నీకు చేసిన తప్పుల్ని తల్లకిందలు చేయటం పెద్ద కష్టం కాదు రాజేశ్వరి. ఆస్తి కోసం ఇల్లాలు నెత్తిన భరించలేని నిందను వేశావు. కట్టుకున్న భర్త చేత తాళి తెంపించావు, ఊరి నుంచి తరిమి కొట్టించావు. శీలం పోయిందని నువ్వు ఇంత బాధపడుతున్నావే? ఆ శీలం వెలుగు నీకు 17 సంవత్సరాల క్రితం తెలుసుంటే నువ్వు వేసిన నిందకు ఆ తల్లి ఎంత నరకం అనుభవించిందో అర్థమయ్యేది. శాంతమ్మ కొడుకే, నీ కారణంగా ఉన్న ఊరికి కన్న తండ్రికి దూరమై నీ పొగడ అనసటానికి వచ్చిన ఈ ఇంటి వారసుడే. నా స్వార్థం కోసం మీ అందరికి ఎంతో ద్రోహం చేశారు. అందుకే ఆ దేవుడు నాకు సరైన గుణపాఠం నేర్పాడు. నా వేలతో నా కళ్ళు పొడుచుకునేలా చేశాడు. ఇప్పుడు నాకు చావు తప్ప వేరే మార్గం లేదు పాపం. నువ్వు చేసిన పాపాలకి పరిష్కారం చావు కదా మమ్మీ. ఎవరికైతే నువ్వు తీరని ద్రోహం చేశావో ఆ అత్తయ్య కాళ్ళ మీద పడి క్షమాభిక్ష కోరడం నిజమేనమ్మా. కానీ నాకు అవకాశం లేదు. ఆ తల్లి బతికి ఉంటే
నేను చేసిన ద్రోహానికి ఆవిడ కాళ్ల మీద పడి నా కన్నీళ్లతో పాదాలు కడిగి ఉండేదాన్ని. 10 మందిలో నా తప్పు ఒప్పుకుని ఆ మహాసాధ్వి నిజాయితీని నిరూపించి ఉండేదాన్ని. కానీ నాకు అభాగ్యం లేదు, చావు తప్ప నాకు వేరే దారి లేదమ్మా. ఉంది, శాంతమ్మ బతికే ఉంది. శాంతమ్మ బతికే ఉందా? మరి లక్ష్మికి దెయ్యం? లక్ష్మికి దెయ్యం పట్టడం, అప్పుడు నీ గదిలోంచి బయటికి రావటం, ఇవన్నీ నీ కళ్ళు తెరిపించడానికి మేము ఆడిన నాటకమే. రాత్రి నీ గదిలో ఉంది, నేనేనే. అంటే అంటే నేను తప్పు చేయలేదా? చేసావే రాక్షసి. వస్తే కావాలని నన్ను అడుగుంటే నా యవదాస్తిని నీకు బిచ్చంగా పడేసి ఉండేవాడే. దేవత లాంటి నా ఇల్లాల మీద నింద మోపి నా చేతే దాన్ని తాళి తెప్పించావు. నా బిడ్డల్ని నాకు కాకుండా చేశావు, నన్ను జీవోత్సవలా చేశావు. నిన్ను నీలాంటి దాన్ని చంపినా పాపమే, అయినా చంపాల్సింది నిన్ను కాదే. నిప్పులాంటి భార్యను అనుమానించి అవమానించినందుకు నన్ను నేనే చంపుకోవాలి. ఏంటి మూర్ఖత్వం? వద్దు బాబు, నన్ను అలా పిలవద్దు. మీ అమ్మ నన్ను క్షమించి నన్ను భర్తగా అంగీకరిస్తే తప్ప నేను మీకు తండ్రినని చెప్పుకునే అర్హత నాకు లేదు. ఎక్కడ బాబు నా దేవత? బాబు బాబు, ఆ సాంగ్లియాన మనుషులు శాంతమ్మ గారిని వాళ్ళు గోడౌన్కి లాక్కెళ్ళిపోయారు బాబు. నువ్వు ఎంట్రీ వెళ్ళి అమ్మగారిని కాపాడుకో బాబు, కాపాడుకో. మిస్టర్ విజయ్, నువ్వు వస్తావని నాకు తెలుసు. కంప్యూటర్ తెచ్చావా? ముందు నా తల్లి ఎక్కడుందో చెప్పరా. ఆ కంప్యూటర్ నాకిస్తావు, నీ తల్లిని పతితగానే పాడెక్కిస్తావు. నువ్వే తెలుసుకో, చాయిస్ ఇస్ యువర్స్. నోరు మూయరా ఎడారి కుక్క. నా తల్లి మీద పడ్డ మచ్చని తొలగించకుండా ఆపడం నీ తరం కాదు కదా, నీ అబ్బ తరం కూడా కాదురా. అలాగా అయితే ఒక్కసారి నీ తల్లి పరిస్థితి చూడు. Mama!
లక్ష్మి అమ్మ నాకేం బాధగా లేదు బాబు, ఆనందంగానే ఉంది. నా రక్తమే మీ అమ్మ నుదుట బొట్టుగా మారి ఆమె పవిత్రత నిప్పులా చూపిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బాబు, సంతోషంగా ఉంది. ఈ ఇంటి పాలు తాగి వశం కక్కిన మాకు ఇలాంటి మంచి మనుషుల మధ్య ఉండే అర్హత లేదు. వెళ్ళొస్తానన్నయ్య. ఆగండి, చేసినవన్నీ చేసి శిక్ష తప్పించుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? రండి ఇటు బాబు, వెళ్ళరా. అమ్మాయి రాయలా. అల్లుడు కొడుకు, అవును ఇరా, ఇన్నాళ్ళు నీకు నేర్పడ్డాను, ఇక నుంచి నువ్వు నాకు పడ్డా అల్లుడు.